తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాదై కురు మాం అంబ కృతార్థ సార్థవాహ శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాముక్తయే నమః నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీకృష్ణశరణం మమ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నిన్నటి రోజున నిత్య జీవితంలో సనాతన ధర్మం అనే విషయంపై విస్తారంగా చెప్పుకున్నాం. ఇవాళ నిత్య జీవితంలో భగవద్గీత అని చెప్పుకుంటున్నాం. నిజానికి భగవద్గీత చెప్పింది సనాతన ధర్మం, అంటే సనాతన ధర్మం గురించి మనం రెండు రోజులు ప్రవచనం చేసుకుంటున్నాం, ఇది అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని సనాతన ధర్మం వేరు, భగవద్గీత వేరు కాదు. అయితే భగవద్గీత అనగానే ప్రతి హిందువుకి ఒక పవిత్ర భావం ఉంటుంది. కొందరికి అసలు చదవదు, కొందరు చదువుతారు, అర్థమేం తెలియదు ఈశ్వరుడి గ్రంథం. మొత్తానికి భగవద్గీత అనే గ్రంథం మనకు ఉందని తెలుసు. అయితే ఇతరులకు ఒక గ్రంథం ఉంటుంది. ప్రతి మతం ఒక గ్రంథం మీద ఆధారపడి ఒక ప్రవక్త మీద ఆధారపడుతుంది. ఇక్కడ కూడా మన మత స్వరూపం చెప్పాలన్న ఉద్దేశం కానీ ఇతర మతాల గురించి నేను ఎత్తి చూపించడం లేదు. మన మతం యొక్క ప్రత్యేకత ఏమిటి, స్పెషాలిటీ, ఆర్ ఇండివిజువాలిటీ, అది ఏమిటో చెప్పాలని నా యొక్క ప్రయత్నం. అంతేగాని ఈ కంపారిజన్లో ఇతరాలను తక్కువ చేయడం కాదు, అన్నీ ఒకటే అనుకునే మన అజ్ఞానం పోగొట్టుకోవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఇతర మతాలు ఒక ప్రవక్త మీద, ఒక పుస్తకం మీద ఆధారపడి ఉన్నాయి. కానీ సనాతన ధర్మం అలా ఒక పుస్తకం మీద, ఒక ప్రవక్త మీద ఆధారపడి లేదు. కృష్ణ పరమాత్మ చెప్పకముందే సనాతన ధర్మం ఉంది. ఉన్న ధర్మాన్నే చెప్తున్నాను అన్నాడు ఆయన, కొత్త ధర్మాన్ని తేలేదు. ఎప్పుడైనా కొత్త ధర్మం వచ్చినా పంపు ముంచును తెలుసుకోండి. ఇక్కడ మనం బాగు చేసే సనాతన ధర్మమే శాశ్వత ధర్మం. అది ఆర్ష ధర్మం. ఆర్ష అంటే ఋషులు తపశ్శక్తితో దర్శించి ఇచ్చిన జ్ఞానం కనుక దానికి ఆర్ష ధర్మం. ఇంకొకటి, ఈ ధర్మము మన పవిత్రమైన సింధు నదీ తీరంలో ఉన్న భారతదేశంలో ఉత్పన్నమైంది కనుక ఇది సింధు నదీ తీర ధర్మం, హిందూ ధర్మం అని పేరు పెట్టారు పాశ్చాత్యులు. ఇది పెట్టి మనకు ఉపకారం చేశారు.
దాన్ని బట్టి మనకి మనమే మన ప్రత్యేకత తెలుసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడున్న అయోమయ పరిస్థితుల్లో మన ప్రత్యేకత మనకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు మన దేశానికి దాడి చేసి మన దేశంలో అప్పటి వరకు ఉన్న నాగరికత, ధర్మము, జ్ఞానము, సంస్కృతి, కళ, విజ్ఞానము అన్నిటికీ కలిపి ఒకటే పేరు పెట్టారు, హిందూ అని పేరు. అందుకే మన దేశానికి మనకు పేరుంది హిందుస్థాన్. తెలుసు కదా, హిందుస్థాన్లో పుట్టిన ధర్మం హిందూ ధర్మం. మీకు ఒక్క చిన్న ఆలోచన ఇస్తాను, సృష్టిలో దేశం పేరు ఉన్నటువంటి ధర్మం ఎక్కడైనా ఉందా? ఉందా? దేశం పేరున్న ధర్మం ఒక్క హిందూ ధర్మమే. అంటే మన దేశము మన ధర్మము అవిభాజ్యం. అది స్వామి వివేకానంద 1893లోనే ఈ దేశానికి వచ్చి ప్రపంచాన్ని పరిశీలించి తిరిగి భారతదేశానికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, ఒక విజనరీ. ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతదేశం తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలంటే దాని గొప్పతనం అంతా సనాతన హైందవ ధర్మంలోనే ఉందని చెప్పాడు. ఆ విషయం తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఎప్పటికైనా సరే మనం తెలుసుకోవాల్సింది, ఏ దేశం గొప్పతనం దాని స్వాభావిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేశపు స్వాభావిక ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం, దాని మీద ఆ దేశ భవిష్యత్తు ఏర్పడి ఉంటుంది. అంతేకాదు, భారతదేశ సనాతన ధర్మానికి గొప్పతనం ఏంటంటే అది యూనివర్సల్, విశ్వజనీయం. ఎందుకంటే ఏ మతము ఏర్పడక ముందు ఏర్పడినటువంటి ఒక ధర్మం. అందుకే మీకు ఎన్ని రకాల భావాలు మీరు పరిశీలించినప్పటికీ కూడా నిన్ననే చెప్పుకున్నాం, ప్రపంచంలో ఏ గొప్ప భావం మీరు అనండి అది తప్పకుండా హైందవ ధర్మ గ్రంథాల్లో ఉండి తీరుతుంది. మీరు కావాలంటే పరిశీలించవచ్చు, ఇందులో ఉన్న పాదాలు ఎక్కడ ఉన్నాయో ఇక్కడ పరిపూర్ణంగా ఉంది. ఇది తెలుసుకోవాలంటే ఇది ఎలాంటిదంటే, గంగానది ప్రవహిస్తూ ఉంటే మనం వెళ్ళినప్పుడు ఎవరి తాహత కొద్ది వాళ్ళు ఒకరు చిన్న కప్పుతో మరొకరు క్యాన్తో నీళ్లు తెచ్చుకొస్తూ ఉంటారు. హిందూ ధర్మం గంగానది మిగిలిన క్యాన్లతో కప్పులతో తెచ్చుకొని నీళ్ళు పట్టుకు. అందుకే అన్ని మతాలు ఒకటే, కానీ కప్పులు వేరు, క్యాన్లు వేరు. అంతే, లోపల ఉన్నదంతా అదే ఇక్కడ. ఇది తెలుసుకుంటే చాలు. అయితే మనం ఆ కప్పులు క్యాన్ల కోసం అక్కర్ లేకుండా ఆ గంగానదే మనది కనుక అది తెలుసుకుని మన మూలాలు మనం గ్రహించి మనదైన విస్తారమైన సనాతన ధర్మం గ్రహించే ప్రయత్నం చేయాలి. అందుకే కృష్ణుడు మతప్రవక్త కాదు, ఉన్న ధర్మాన్ని చెప్పినవాడే తప్ప తను కొత్తగా ధర్మాన్ని చెప్పలేదు. మొదటి తెలుసుకోవాలి. రెండవది, భగవద్గీత కొత్తగా వచ్చింది కాదు, భగవద్గీత సనాతన ధర్మమే. ఇప్పుడు భగవద్గీత ఒక్కటే మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే ఒక లక్షణం ఉంది, మనకి ఏది అలవాటైందో అలాగే అవతల వాడికి కూడా ఉంటే కానీ మనకు అర్థం కాదు. అవునా లేదా? ఇక్కడ మాకు ఒక్కొక్కసారి సనాతన ధర్మం చెప్పడానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి అలవాటైన టెర్మినాలజీ, వాడికి అలవాటైన ప్రపంచం నుంచే మేము ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అవునా లేదా? పాతకాలం ఎగ్జాంపుల్స్, మీకు పరిచయం లేని ఎగ్జాంపుల్స్ చెప్పరు. అలా ఒక అలవాటు అయిపోతుంది. అలా మన దేశానికి దాడికి వచ్చినటువంటి మతాల వాళ్ళు మన ధర్మాన్ని వాళ్ళలాగా చూడాలని ప్రయత్నించి మనకి ఒక గ్రంథం ఉంటే బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. ఆ గ్రంథం పేరు భగవద్గీత అన్నారు. అందుకే మనకి ఎప్పటికి కూడా ఒట్టు వేయాలని భగవద్గీత మీద వేయిస్తారు. భగవద్గీత హిందువుల మత గ్రంథము, అంటే వాళ్ళకి ఎలా ఉందో అనుకుంటున్నది, ది హోలీ బుక్ అనుకుంటారు. ఇది నేను తప్పని చెప్పను కానీ ఒప్పని ఒప్పుకోను తెలుసుకుంటాను. ఎందుకంటే భగవద్గీత అసలు ఎందులోది? అదో గ్రంథం కాదు, గ్రంథంలో గ్రంథం. ఏ గ్రంథంలోది? మీ సనాతన ధర్మ విజ్ఞానాన్ని ధన్యుడు మహాభారతం. మహాభారతం ఎన్ని గీతలు ఉన్నాయి? లెక్క కడితే 100 పైన ఉన్నాయండి గీతలు. చిన్న గీతలు కాదు, ఎన్ని గీతలు ఉన్నాయో లెక్క కడితే. ఇది ఒక గీత. సరస్సు జాతీయమని ఒక గీత ఉంది. ఇంకా ఆ తర్వాత రకరకాల మహర్షులు, మంకి గీత, బ్రహ్మగీత, ఇలాంటి అనేక రకాల గీతలు అంత వేదాంతం చెప్తుంది. మళ్ళీ నీ చెప్పేది ఏంటంటే సనాతన ధర్మమే, భారతం అంతా చెప్తున్న సనాతన ధర్మం. అందులో ఒక్కొక్క పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ గీతలు పేరు పెట్టారు. అంతేకాదు, మీరు భాగవతం ముట్టుకోండి. ఇక్కడ భగవద్గీత 18 అధ్యాయాలు అయితే భాగవతంలో ఉద్ధవుడు కృష్ణుడు చెప్పింది 23 అధ్యాయాలు గీతం ఉంది. ఉద్ధవ గీత అది కృష్ణ గీతే. అంతేకాదు, ఇంకా మధ్యలో మనం ప్రవేశిస్తే శృతి గీతలు అని ఒకటి ఉన్నాయి. అంటే సాక్షాత్ వేదాలయ మూర్తులు ధరించి గీతలు చెప్పింది. నేను ఒక్కసారి ఏదో భగవద్గీత ఒక్కటి ఉందనుకుంటే మీరు ఇన్ని గీతలు చెప్పి కన్ఫ్యూజ్ చేశారు అనుకోవచ్చు. అంటే మన జ్ఞానం ఎంత విస్తారంగా ఉందో చెప్పాలని నా ఉద్దేశం. అలా చెప్పబడుతూ ఉన్నటువంటి శృతి గీతలు ఇది విశేషమైనది. ఇది కాక భక్తి ప్రధానమైన గీతల్లో మనకి గోపికా గీతలు, ప్రభల గీతలు, యుగళ గీతము, వేణుగీతము అని భాగవతంలో గోపికా సంబంధమైన గీతం 4 ఉన్నాయి. అది విశేషమైన భావం అక్కడ. ఇది కాకుండా మనకి పద్మపురాణంలో, కూర్మ పురాణంలో శివగీత అని శివుడు చెప్పిన గీతం, అది గణేష పురాణంలో గణేష గీత అని గణేశుడు చెప్పిన గీతం, అలాగే ఆదిత్య సంబంధమైన గ్రంథాల్లో సూర్యుడు తన సారథి అయిన అనూరుడికి చెప్పిన సూర్యగీత అని గ్రంథం, దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారు చెప్పిన దేవీ గీతం ఉన్నది,
నా భాగ్యం ఏంటంటే ఇందులో కొన్ని గీతలపై సప్తాహాలు ప్రవచనాలు చేసిన అదృష్టం నాకు లభించింది. అంటే దేవీ గీతంగా చెప్పడం జరిగినది, తర్వాత శివగీత చెప్పడం జరిగినది, గణేష గీత కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ బహుశా ప్రవచనాలు వినే అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, మేము చెప్పక్కర్లేదు, వాళ్ళు విన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఇన్ని గీతలు ఉన్నప్పుడు ఇవాళ భగవద్గీత ఎందుకు చెప్తున్నామంటే, నేను ఇన్ని గీతలు పరిశీలించాక నాకు కలిగినటువంటి కాసింత అవగాహన మీకు తెలియజేయాలి అంటే, ఎన్ని గీతలైనా చెప్పేది ఒకే ధర్మాన్ని గీత రెండు విధాలుగా పుడుతుంది. గీతలు అనే మాట ఒక శాస్త్రీయమైన టర్మ్, అన్నిటికీ పెట్టి వాడటానికి కాదండి. మీరు నేను పోచుకోరు కబుర్లు ఆడుకుని మన పేరు పెట్టి గీతాన్ని రాయడానికి కాదు. గీత చెప్పడానికి స్టేటస్ ఉండాలి. గీత ఇద్దరే చెప్పగలరు, సాక్షాత్ భగవంతుడైనా చెప్పాలి, లేదా భగవద్ అనుభవం ఉన్నవాడు చెప్పాలి. నేను భగవద్ అనుభవం అన్నాను, భగవద్ జ్ఞానం వేరు, భగవద్ అనుభవం వేరు. నిజానికి జ్ఞానానికి ఒక అర్థం అనుభవమే, కానీ లోకంలో పుస్తకాలు పది చదివి 11వ పుస్తకం రాస్తాడు, ఏమైనంటే తీసేసి రాసి తీసేసి అంటాడు, వేరే విషయం. కనుక 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రాయడం కాదు ఇక్కడ. అలాంటి జ్ఞానం ఎక్కువైపోయింది, నేను చెప్పిన జ్ఞానానందం వాళ్ళందరూ. కానీ మనకు ప్రధానంగా అనుభవం ఉంది, అంటే సాధువులకు తెచ్చుకుని ఠక్కాముక్కలు తిని ప్రపంచాన్ని పరిశీలించి మహాత్ముని గమనించి క్షణం కూడా వ్యర్థం చేయకుండా సాధన చేసి ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళకి భగవంతుడికి భేదం లేదు. చాలా గొప్ప విషయం. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా వాళ్ళ బ్రహ్మానుభవం పొందుతారు. ఇది ఎలాంటిదంటే ఒక ఇనప ముక్క సూదంటూ రాయి. నేను ఫస్ట్ తెలుగు పదాలు వాడాను, అర్థమైంది కదా, ఇనప ముక్క సూదంటూ రాయి. మీకు అర్థమైంటుంది, ఇనప ముక్కను సూదంటూ రాయితే రాయిగా 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 ఏమవుతుంది, ఇనప ముక్క సూదంటూ రాయి. అప్పుడు ఆ ఇనప ముక్కను ఎవరు అంటుకున్నా అంటుకుపోతారు. అది భగవంతుడు సూదంటూ రాయలేని వాడైతే అనుభవం పొందిన యోగి, ఆయన అంటుకుని అంటుకుని సూదంటూ రాయిగా మారిపోయిన ఇనప ముక్క వాటిలో, అప్పుడు ఆయన సూదంటూ రాయితో సమానమే. మనం అయితే సూదంటూ రాయని అంటుకోవాలి, లేకపోతే దగ్గరలో సూదంటూ రాయిగా మారిపోయిన ఇనప ముక్కని అంటుకోవాలి. ఎందుకంటే రెండింటిలో అంటుకోవడం లక్ష్యం కామ ఆకర్షణ శక్తి. అదేవిధంగా అటు సూదంటూ రాయాలంటే భగవంతుడైనా చెప్పాలి, ఆయన అంటుకుని మారిపోయిన ఇనప ముక్కలని యోగులైనా చెప్పాలి. వీళ్ళు చెప్పిన మాటను గీత అంటారు. ఇలా మహాత్ములు చెప్పిన గీతలు బోరుడు చెప్పారు. అందుకే అవధూత గీత, వశిష్ఠ గీత, మీ పేర్లు వినుంటారు, అష్టావక్ర గీత, వీటి మీద కూడా అధ్యయనం జరుగుతున్నాయి. మనకి ఇన్ని గీతలు ఉన్నాయి. అయితే గీత అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే, అయితే భగవంతుడు చెప్పాలి, లేదా భగవద్ అనుభవం ఉన్నవాడు చెప్పాలి. అప్పుడు గీతలో ఏం చెప్పారు మనకు అర్థమైపోయింది. భగవత్ జ్ఞానం చెప్పబడుతుంది, దేని ఎందు భగవంతునికి సంబంధించిన జ్ఞానం చెప్పబడుతుందో అది భగవద్గీత. అంటే ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఆఫ్టర్ రిటైర్మెంట్ కాదు. భగవద్జ్ఞానం ఎవరికి కావాలంటే బ్రతుకున్న వాళ్ళందరికీ. నాకు కావాలా లేదా అంటే నువ్వు బ్రతుకుతున్నావా లేదా అని ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే హిందూ ధర్మంలో భగవంతుడు ఎక్కడో లేడు, సర్వవ్యాపకుడే, నీలో అందరిలో ఉన్నాడు, చిక్కల్లా ఎక్కడంటే తెలుసుకోవట్లేదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక అంతటా ఉంటూ నాలో ఉన్నటువంటి భగవంతుని గ్రహించే ప్రయత్నం చేయడం పేరు ఆధ్యాత్మిక సాధన. సాధన అనే మాటకు అర్థం చేసుకోండి, రియలైజేషన్. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్పండి, రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అన్న. నీ పరిమితమైన దేహంలో అపరిమితమైన ఈశ్వర చైతన్యం ఉంది, అది గ్రహించే ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం చేయకుండా నీ లోపల ఇంత అద్భుతాన్ని పెట్టుకుని కేవలం ఈ శరీరాన్ని సుఖపెట్టడం, నాలుగు తినడం, తినడం రెండు రకాలు, నాలుగు తినడం నాలుగు తినిపించుకోవడం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదే జీవితం అయిపోతుంది. ఈ శరీరాన్ని సుఖపెట్టడం, శరీరానికి సుఖం కలిగితే ఆహా ఆహా, శరీరానికి దుఃఖం కలిగితే అయ్యో అయ్యో, ఇదే పని చెప్పింది. కానీ నీ లోపల సమస్త ప్రపంచాన్ని నడిపే పరమాత్మ నీ లోపల ఉన్నాడన్న విషయం తెలుసుకుని అది రియలైజ్ చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం పేరు సాధన. ఆ సాధన ఎలా చేయాలి, ఆ సాధన వైపు ఎలా ప్రేరేపించాలి అనేది చెప్పే గ్రంథం పేరే భగవద్గీత. ఇప్పుడైపోయింది స్పష్టం ఇక్కడ, ఇంత తేలికగా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి భగవద్గీత మనకు చెప్తున్నది ఏంటంటే, భగవత్ సాధన అనగానే ఎక్కడో పైలోకంలో చూడటం కాదు, అంతటా ఉన్నవాడిని ఎలా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవచనం వింటున్నంతసేపు బాగుంటుందండి, భగవంతుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు కావాలంటే, ఎందుకంటే వాడు వినేసాడు ఇప్పటికే. అదే ఇదే చెప్తారు కదా, నీలో నాలో అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే అన్నమయ్య కూడా పాడాడు, తందనానా ఆగి తందనానా పురే, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ. మాకు తెలిసేది పాట, అది వచ్చింది బాధ, పాట తెలుసు, అనుభవానికి రావాలి ఇక్కడ, అది ఎలా తెచ్చుకోవాలి అని చెప్పడానికి భగవద్గీత పనికి వస్తుంది. దానికోసం ఏం చేయాలి, అన్నీ రిటైర్ అయిన తర్వాత చూసుకుందాం.
లేకపోతే ఖాళీగా ఉంటే చూసుకుందాం. దీని అర్థం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచి అక్కర్లేదని అర్థం. ఇది తెలుసుకోండి. ఇక్కడ కావాలన్న తపన ఉండాలి. ఆ తపన ఉంటే ఇప్పుడు దొరుకుతుంది. తపన లేకపోతే ఎన్ని జన్మలెత్తనా దొరకదు. అందుకే తపన, తపన ఎలా ఉండాలంటే రెండు రకాలుగా చెప్తారు. నీటి నుంచి బయటపడ్డే చేపకున్న తపన ఉండాలి, తాబేటుకున్న తపన కాదన్నారు. చాలా చిన్న ఉదాహరణ. తాబేలు ఉందే, అది నీటి నుంచి బయటపడ్డ కాసేపు నేల మీద తిరగలదు, ఎప్పుడో వెళ్దాంలో నీటిలో దొరుకుతుంది. కానీ చేప నీటి నుంచి బయటపడగానే గిలగిలు ఆడుతుంది, ఎందుకంటే నీరే కావాలి. అలాగా చూద్దాం తర్వాత భగవంతుని అనుకునేవాళ్ళు తాబేట్టు వెళ్ళి వాళ్ళు. నాకు భగవంతుడు లేకపోతే ఉండలేను అనుకునే చేపకున్న తపన ఉంటే తప్పకుండా నీటిలో వెళ్ళాలి. అటువంటి తపన వాడి అర్హుడు జ్ఞానం పొందడానికి. అంతేగాని అక్కడ వాళ్ళ ఆదివారం ఏ ప్రోగ్రాము లేకపోతే, బర్త్డే పార్టీలు లేకపోతే, ఇంకో రకమైన పార్టీలు లేకపోతే అప్పుడు భగవద్గీతకు వస్తానంటే వాడికి భగవంతు అవసరం తీసుకోండి. ఇక్కడ అవునా లేదా? అది కావాలన్న తపనే ఫండమెంటల్ రైట్. అది మొట్టమొదటి అర్హత. ఇంకోటి ఏం కాదు, ఏ గ్రంథమైనా కావాలి అంటే దాని సంసిద్ధత, రెడీనెస్ అది చాలా ప్రధానం. అవునా లేదా? భగవద్గీతకైనా భగవద్ గ్రంథాలకైనా నేను ధరించాలనే తపన అర్హత కావాలి. ఇది తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది ధర్మం చేయడానికి బెట్టు చేస్తుంటారు. అది వాడుకు లోకానికి ఉపకారం. నువ్వు ధర్మం చేస్తే నీకు ఉపకారం. ఇది తెలుసుకోండి. పిల్లాడు అన్నం తినడానికి వారం చేసినట్టు అర్థం ఉంది, కానీ మన ఒళ్ళు అంతా పెరిగేకి కూడా ఇంకా అన్నం తినడానికి వారం చేస్తామండి. తిని తీరుతాం లేదా బతకమని తెలుసు పిల్లాడికి అజ్ఞానం. అలాగా ధర్మం చేసి ఎవరికి ఉద్ధరిస్తున్నావు అనుకోవద్దు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ అందుకు భగవానుడు చేసింది ఏమిటి అంటే, నువ్వు ఉన్నది ఎక్కడో దానికి తగ్గట్టు భగవంతుని ఎలా పొందాలి అనేది బోధిస్తున్నాడు ఇక్కడ. దాని పేరే భగవద్గీత. అందుకే భగవద్గీత రిటైర్మెంట్ తర్వాత అనే మాట తీసిపారాడు. ఎందుకంటే భగవద్గీత పుట్టిన సందర్భం గొప్పది. ఆ సందర్భం అమ్మయ్య యుద్ధం అంతా పూర్తయిపోయింది, రాజ్యంలో అందరిని సెటిల్ చేసేసాను, కృష్ణ ఏకాంతంగా అడవిలో కూర్చున్నాను, నువ్వు నాకు వేదాంతం చెప్పవా అని అడగలేదు అర్జునుడు. ఇక్కడ భగవద్గీత ఎవరికి కావాలి? కానీ ఖాళీగా కూర్చున్నా తీరుకున్నా చెప్పు అని కాకుండా ఎప్పుడు పుట్టింది భగవద్గీత. భగవద్గీతలో గొప్పతనం ఏంటంటే స్వామి చెప్పిన బోధ, ఆ బోధ పుట్టడానికి ముఖ్యమైన గాథ రెండూ ముఖ్యం. అది సన్నివేశము, ఉపదేశం రెండూ మనం చూసుకోవాలి. మొట్టమొదటి సన్నివేశం ఏమిటి? యుద్ధానికి సిద్ధమయ్యాడు పాండవులు. వాళ్ళందరికీ ధర్మబద్ధమైన యుద్ధం అనేది తెలిసే బయలుదేరారు అందరూ కూడా. ఎందుకంటే యుద్ధం చేసి హింస చేయాలని ఎవరు అనుకోలేదు. కానీ యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ధర్మ రక్షణ కోసం జరిగే యుద్ధము తెలుసుకోండి. ఎందుకంటే కలికాలం ముదురుతున్న కొద్దీ చిత్ర విచిత్రమైన బుద్ధులు పుడుతున్నాయి. ఇది వరకు పుర్రెలకు పుట్టిన బుద్ధులు ఇప్పుడు పుర్రెలకు పుడుతున్నాయి. చాలా చిత్రమైన బుద్ధి. ఈ మధ్య ఒక ఆవిడ అడిగింది, ఏమండి మరి భగవద్గీత కూడా హింసను ప్రేరేపిస్తోంది కదా, యుద్ధం చేయి అని. అటువంటిప్పుడు ఇతరులు చేసేటువంటి మతం పేరుతో యుద్ధాలు చేసి హింసించే దానికి ఏదైతే తేడా ఏమిటని అడిగారు. ఇలాంటి బుద్ధి మీకు ఇప్పుడు పుట్టుండదు. ఇప్పుడు జనరేషన్ అడుగుతున్న బుద్ధి, మన నాన్నకి మన తాతకి అంతకంటే పుట్టలేదు, ఇప్పుడు వీడికి పుట్టింది. ఇక్కడ అంటే ఎంత పాడైపోయే గొర్రెలు పాటు చూసుకున్నారు, పొల్యూట్ అయిపోయి ఇక్కడ ఆలోచించిన చేత కావట్లేదు. ఇప్పటికి ఒకటే సమాధానం, పెద్ద గింజుకోక్కర్లేదు. ఒక పెద్ద చెడుగడు ఎవరి వల్ల అడుగుతున్నా నేను ఏం చెప్పేదని. నేను దీనికోసం శాస్త్రాలు చేయగలిగే కామన్ సెన్స్ ఉపయోగించే చెప్పాల్సి వచ్చింది. మనకు అన్ని సెన్సులు ఉంటాయి, కామన్ సెన్స్ తప్ప అది వచ్చింది బాధ. అన్ని జ్ఞానాలు ఎక్కువైపోయి ఇంగిత జ్ఞానం తప్ప వచ్చింది బాధ. దాని పెద్ద ఇలాంటి ఆలోచన ఎప్పుడో నచ్చిందండి మీకు, వాడికి వచ్చి చూడండి ఎంత దుర్బుద్ధి. దీని మీరు నేను అన్నట్టు లాజిక్ రీజన్ గారు మురిసిపోతున్నారు. అది వాడి బుద్ధి పాడైపోయింది, కుళ్ళిపోయింది అర్థం. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం, ఇంతవరకు భగవద్గీత చదివి ప్రపంచంలో హింసించిన వాడిని ఒక్కడిని చూపించండి. ఒక్కడి కాదు, ఒక్కడిని చూపించండి. చూపించగలరా? భగవద్గీత చదివి ప్రపంచంపై ప్రేమ పెంచుకున్నవారు, బుద్ధిని విశాలం చేసుకున్నవారు, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వాళ్ళే కనబడతారు తప్ప భగవద్గీత చదివి ఇంకొకరికి శత్రువైన వాడు ఒక్కడు కనబడతారు. అంటే భగవద్గీత లక్ష్యం ఏమిటి? యుద్ధం చేయమని చెప్పడం కాదు, ఎవడి పని వాడు చెయ్యాలని చెప్పడమే భగవద్గీత లక్ష్యం. నేను భగవద్గీత సూక్ష్మంగా చెప్పాలని ప్రయత్నం మహా కష్టం. నిన్న చెప్పినట్టే మీకు పోయింది, కొత్త ఆలోచిస్తారు కొత్త ఆలోచిస్తారు. కానీ ఎంత అటెంటివ్గా గుర్తించి చెప్పాలంటే మొత్తం సారం తెచ్చాలి అంటే, ఎందుకంటే పొరపాటున ఇద్దరు ముగ్గురైనా శ్రద్ధాళువులు ఉంటారు కదా, వాళ్ళ కోసం కష్టపడాలి. ఆ కష్టపడి చెప్పాలి అంటే భగవద్గీత ఎంత సారాంశం. ఇక్కడ ఏడాది పాటు భగవద్గీత నేను చెప్పినటువంటి భగవద్గీత, నేనంటే మళ్ళీ అహంకరించి చెప్పట్లేదు, నా ద్వారా గురువులు చెప్పించిన భగవద్గీత సంవత్సరం పాటు ఆ సీడీలు విని
ఒక కోర్సులో స్టడీ చేసిన గ్రూప్ వచ్చేది వాళ్ళు. చాలా సంతోషం. వాళ్ళకి తెలుసు మొత్తం 77 గంటల భగవద్గీత ప్రవచనం ఉంది, 700 శ్లోకాలు. బహుశా ఇక్కడికి మా రఘు గారు తెప్పించినట్టున్నారు, చూసుకోండి. 77 గంటల భగవద్గీత ప్రవచనం. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పాను. ఒకటి విని మరో రెండోది వినగానే కన్ఫ్యూజన్ రాకుండా చాలా జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ఇక్కడ దానికి ఒకటే గురువుల అనుగ్రహం, మరొకటి ఏం లేదు. మఠం వేసుకుని గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేయడం కృష్ణానుగ్రహం తప్ప మరొకటి కారణం కాదు. అయితే అంత చెప్పేది చెప్పడం కాదు, అంత చెప్పేకి ఇంత చెప్పడం కష్టమని చెప్పడమే నా ఉద్దేశం. ఏమైనా మోకం కరోతి వాచాలు ముందే చదువుకున్నాం. కృష్ణం అంటే జగద్గురు, ఆయన పలికిస్తాడు. మన పనికొచ్చేది వస్తే చాలు, కృష్ణులు ఏ జ్ఞానం అక్కర్లేదు, మన పనికొచ్చే జ్ఞానం కాదు చాలు. అందుకే నిత్య జీవితంలో సనాతన ధర్మం అంటే ఎవరి నిత్య జీవితం పెద్ద ప్రశ్న. అందరి నిత్య జీవితాలు ఒక్కొక్కలా ఉంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క నిత్య జీవితం. వాడికి వాడు నాకు ఇది కుదురుతుంది ఇది కుదరదు అనుకుంటూ ఉంటాడు, కానీ కుదుర్చుకోవాలంటే అన్నీ కుదురుతాయి. అవునా లేదండి? ఈ దేశానికి వచ్చి పనిచేయడం అంత తేలిగ్గా కుదిరిందా? ఎంత కష్టపడితే కనుక లేదు. కనుక సృష్టిలో ఎవరికైనా సాధ్యం ఏదంటే కావాలనుకున్న వాడికి ఏదైనా సాధ్యం అవుతుంది. తెచ్చుకోండి, మనకి ఇంకా ధర్మాచరణ అలవాటు కాలేదు అంటే మనం కావాలనుకోలేదు తప్ప మరి ఇంకేం కాదు. బుద్ధి అక్కర్లే, ఏకాగ్రత అక్కర్లే, ఏమీ అక్కర్లే. కావాలనుకుంటే చాలు, మిగిలివన్నీ అవే వస్తాయి. ముందు కావాలి, వాంట డిజైర్ కావాలి, ధర్మం పట్టకుండా. అది ఏర్పడితే మిగిలివన్నీ భగవంతుడు సమకూర్చుతాడు. మొత్తాన్ని భగవద్గీత పుట్టిన సన్నివేశం మనం పరిశీలిస్తే యుద్ధానికి సిద్ధమైనటువంటి వాడు మహావీరుడు, సామాన్యుడు కాడు. అక్కడికి వచ్చి యుద్ధం చేయలేని కృష్ణ అని అడిగాడు. అది పిరికివాడే కాదు, మనబడు కాడు కూడా బయలుదేరుతా ఓహో అని తీరవాళ్ళు ఆయుధాలు చూస్తూ భయపడుకో విడిపోతాం. ఉత్తరుడు కూడా అలాగే వణుకుపోయాడు అంతకుముందు. కానీ అలాంటి వణుకుడు కాదు ఇక్కడ. అతనికి ఏర్పడిందో కన్ఫ్యూజన్ స్టేట్, ఏది ధర్మమో ఏది అధర్మమో తీర్చాలే ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఎలా ఏర్పడింది? ఆఖరికి తాను ఇది అధర్మం అని భ్రాంతిలోకి కూడా వెళ్ళిపోయాడు. యుద్ధం చేయడం అధర్మం అనుకున్నాడు. పరమాత్మతో మాట్లాడాడు, స్వామి నేను యుద్ధం చేయడం కంటే భిక్షమపీహలోకి భిక్ష చేసుకుని బతకడం చాలా సులభం అనుకుంటున్నానయ్యా అన్న. నువ్వేమంటావు? ఆయన ఏమనుకున్నాడంటే నాకు గొప్ప రియలైజేషన్ వచ్చేసింది కృష్ణ, అసలు యుద్ధాలు చేసి రక్తపూడి తినే కంటే హాయిగా భిక్షకు బతకడం బెటర్ కదా అనుకున్నాడు. నువ్వేమంటావు? వెంటనే కృష్ణుడు ఏమన్నాడంటే నపుంసకుల్లా మాట్లాడుతున్న ఆయన, ఫస్ట్ మాట ఎంత బాగుందో, క్లవ్యం మస్మగమపార్థానైతత్వయ్యుపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం చేష్టోత్తిష్టపరంతప. ఇవాళ మనం భగవద్గీతలో మొదలు చెప్పుకున్న శ్లోకం ఇది. ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని చెప్పలేదు ఈ శ్లోకం. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, భారత జాతిని ఉద్దేశించి. ఆనాటి భారత జాతి నిద్రాణావస్థలో ఉన్నప్పుడు మేల్కొల్పడానికి స్వామి వివేకానంద చేసిన సింహగర్జన ఈ శ్లోకం. ఇప్పటికీ ఆ స్థితిలోనే ఉన్నాం మనం, మళ్ళీ మా సింహగర్జన వినిపించట్లేదేమో, కానీ ఇప్పటికీ ఇది తెలుసుకుంటే చాలు. ఆయన ఒక మాట అంటాడు, 700 శ్లోకాలు 699 శ్లోకాలు మర్చిపోయినా పర్వాలేదు, ఈ శ్లోకం ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను. అందుకే నేను 699 చదవలేదండి, ఇది ఒక్కటే చదివాను అనొచ్చు. కానీ దీని ఇంపార్టెన్స్ ఎంతో చెప్పడం కోసం చెప్పాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా చెప్పాడు, మొట్టమొదటి ఉపదేశం ఇదండి. ఇంకా ఆయన ఉపదేశం స్టార్ట్ చేయలేదు. క్లైవ్యం మాస్మగమ పార్థ, ఏ అర్జున నువ్వు క్లీబుల్లా మాట్లాడు. క్లీబుడు అంటే నపుంసకుల్లా మాట్లాడు. చూసారు భగవద్గీత ఎలా ఉంది? భగవద్గీత ఘంటసాల గారు చాలా అద్భుతంగా గానం చేశారు, కానీ మనం చాలా దుస్థితికి దిగజార్చు. ఈ మాటలో ఏం సందేహం లేదు. మొన్న మధ్య ఇండియాలో ఒక రాజకీయ సభ జరుగుతుంది. రాజకీయ సభలకు అలవాటు ఉంది, చెప్పిన టైంకి ఎవరు రాదు. నేను ఇక్కడ సభ గురించి మాట్లాడచ్చు. ఆ రాజకీయ నాయకులు టైంకి రాలేదు, టైంకి రాకపోతే పాటలు పాడించాలి కదా. అందుకు ఏం చేశారంటే భగవద్గీతను పిల్ల పాడింది. అప్పుడు రాజకీయ నాయకుడు వచ్చి, ఏమిటి శుభామ శుభమా అని నేను సభ పెట్టుకుంటే భగవద్గీత పాడతాను అంటే అర్థం ఏంటండి? భగవద్గీత అంటే మరణించిన తర్వాత వేయవలసిన పాట అంతే కదా. ఇప్పుడు ఉందో లేదో కానీ పూర్వం రేడియోలో కండోలెన్స్, ఎవడో నాయకుడు పోతే 3 రోజులు భగవద్గీత. కానీ భగవద్గీత అనగా ప్రతివాడికి చావు స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఫెసిలిటీస్ కోసం వాహనాలు వచ్చాయి. ఏ వాహనం? మరణానంతర వాహనం. బాడీని తీసుకెళ్ళినప్పుడు అందరూ భగవద్గీత రికార్డింగ్. ఒక ఆవిడ అడిగింది, ఏమంటే అల్లవాళ్ళు పోతే వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళ గ్రంథం తీసుకొని చదువుతారు కదా, మనం కూడా భగవద్గీత చదవచ్చా? వాళ్ళకి మరొకటి ఏది కనుక చేస్తారమ్మా, మనకు ఔద్వదయ క్రియలు చాలా ఉన్నా అవి చేయాలి. చచ్చే శవం దగ్గర చదవాల్సింది కాదు భగవద్గీత, పట్టుకున్న వాడికి చెప్పాల్సింది భగవద్గీత. ఇది తెలియక మనం భగవద్గీత అనగానే నిద్రపోవడానికి గంటసార పాట పెట్టుకోవడము, పూర్తి నిద్ర అయిపోయాక మనం వినడానికి పెట్టుకోవడం. నిద్ర లేపేది భగవద్గీత తప్ప నిద్ర పుచ్చేది భగవద్గీత కాదు. కృష్ణ పరమాత్మ 2 గానాలు తెలుసు,
ఒకటి వేణుగ, ఇంకోటి పాంచజన్య శంఖాభావం, రెండున్నాయి. ఆయన అనుగ్రహించేటప్పుడు వేణుగానంతో గోపికలను అనుగ్రహించారు, కానీ యుద్ధంలో మాత్రం అర్జునుడు పాంచజన్య శంఖారావం వినిపించాడు. ఇది వెన్ను చలపు, వెన్ను నిమురుడు కాదు, చరిచాడు వెన్నును ఒక్కసారి. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? ఇప్పుడు చూడండి ఎలా చదవాలో భగవద్గీత తెలియాలి. అదే మోహన రాగమా కళ్యాణ రాగమా కాదు, జీవన రాగం భగవద్గీత, జీవన రాగం. ఎంత గొప్పగా చెప్తున్నాడు, క్లవ్యం మాస్మగమపార్థ నైతత్వై విపపత్యతే. చూడండి ఆధ్యాత్మిక తరగానే బియాండ్ ద లైఫ్ కాదు, బిలాంగ్స్ టు ద లైఫ్. జీవితానికి సంబంధించింది ఆధ్యాత్మికత, జీవితానికి అతీతమైంది కాదు. ప్రతి క్షణం ధర్మస్పృహ, ప్రతి క్షణం దైవస్పృహ, అది జీవితం. నిన్ననే చెప్పుకున్న ఆధ్యాత్మిక జీవితం అంటే దీపం పట్టుకుని నడవడం లాంటిది. ఆధ్యాత్మిక జీవితం కానిది చీకట్లో నడవడం లాంటిది. ఆధ్యాత్మిక స్పృహ ఉండాలి, ధర్మస్పృహ దైవస్పృహ అది కలిగిస్తున్నాడు ఇక్కడ. ఏం నువ్వు మాట్లాడుతున్నావు? భిక్ష పెట్టుకోవడం చాలా మంచిది, ప్రతివాడు భిక్ష బయలుదేరండి, ఏమవుతుంది సమాధానం? కనుకనే నాయన ధర్మం రిలేటివ్, ఫస్ట్ మాట సాపేక్షం. ధర్మం రెండు రూపాలు, సామాన్య ధర్మం, విశేష ధర్మం. సామాన్య ధర్మం అంటే జనరల్, విశేష ధర్మం అంటే పర్టికులర్. సామాన్య ధర్మం అంటే సత్యం పలుకు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, ఇవన్నీ అందరికీ సమానమే. విశేష ధర్మం అంటే నువ్వు ఉన్న స్థితి బట్టి నీకేది ధర్మమో ఆలోచించుకురా. నువ్వు ఎవడు? క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఇప్పుడు వర్ణ వ్యవస్థలో చూడకండి, వాడి పొజిషన్, వాడి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చూడాలి. ఇక్కడ క్షత్రియుడు ఇజ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ రూలర్, ఈజ్ సోల్జియర్. ఒక యోధుడివి, యుద్ధానికి సిద్ధపడి వచ్చినవాడు. పైగా నువ్వు స్వార్థం కోసం అవతల వాడు సొమ్ము తీసుకోవాలని రాలేదు నువ్వు ఇక్కడ. స్వార్థపరులై ధర్మాన్ని దెబ్బతీసే వాళ్ళని శిక్షించి ధర్మబద్ధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలనుకుని మీరు బయలుదేరారు. లక్ష్యం అది, దగ్గరకు వచ్చిన మర్చిపోతుంది. అటువంటిప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేయి. అంతేగాని అందరినీ యుద్ధం చేయమని చెప్పలేదు కృష్ణుడు. ఎవడి పని వాడిని చేయమని చెప్పడానికి అక్కడ అర్జునుడు ప్రధానంగా తీసుకుని నీ పని అది నువ్వు చేయాలి. ఇదే భగవద్గీత యొక్క ప్రధాన సారాంశం. అందుకు భగవద్గీత సన్నివేశంలో కృష్ణుడు చెప్పింది అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాడికి విద్యుక్తమైన ధర్మాన్ని వాడి విడిచిపెట్టరాదు. మరి వేదాంతము అంటే వేదాంత దృష్టితో ఆలోచించినప్పటికీ కూడా నీ ధర్మం చేయాలి. మరి భక్తి భక్తి దృష్టితో ఆలోచిస్తే నీ ధర్మం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మూడు రకాలుగా ఆలోచించినప్పటికీ ధర్మాన్ని పాటించాలని అన్నాడు ఇక్కడ. స్వధర్మం స్వధర్మమపి సా స్వధర్మమపి చావేక్ష నదికిం కుతు మర్హసి ధర్మాద్ధి యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వామి చెప్పినటువంటి మాట చూడండి. ఇప్పుడు నువ్వు వేదాంతంతో ఆలోచించావు, నువ్వు చేసే తప్పు అవునా? వేదాంతం ఏం చెప్తుంది? వైరాగ్యం తెచ్చుకుని అన్ని విడిచిపెట్టి ఆత్మవిచారణ చెయ్యు అని చెప్తుంది. నేను ఆ వేదాంతంతో నేను చెప్తున్నాను, ఆత్మ అనేటటువంటిది అందరిలో సమానంగా ఉన్నది, ఉపాధిలో భేదం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనన్నది దేనికోసం? నీ వాళ్ళు అనుకునే భావంతో చేయనంటున్నావు ఇక్కడ, అంతే కదా. నీ వాళ్ళు అనేది శరీరగతమైన భావం. ఆత్మపరంగా ఆలోచిస్తే అది అందరిలో ఒకటే. ఆత్మ నువ్వు ఎలాగో చంపలేవు కనుక నేను చంపేస్తున్నాను అని బాధపడుతున్నావే. ఎవరిని నువ్వు చంపుతున్నావో ఆలోచించు. నువ్వు చంపుతాను అనుకుంటున్న శరీరాలు ఎలాగో చచ్చేవి. ఆత్మ నువ్వు చంపినా చాలు, ఇది అర్థం చేసుకో. కనుక ఆత్మజ్ఞానంతో ఆలోచించినప్పటికీ కూడా నువ్వు ఆత్మని చంపడం లేదు. నువ్వు ఇక్కడ ఉపాధి ధర్మంతో ఆలోచించు, రెండింటి కలిపేసుకోకుండా ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇది తెలియదు చాలా మంది ఏమంటారంటే ఆత్మ అన్నింటిలో ఒకటే కదండి, ఆత్మకేది అంటది కదా, ఏది తింటే ఏముందండి అందులో కావడం. ఆత్మకేది అంటది కనుక ఏదైనా తినచ్చు, ఏదైనా తాగచ్చు. ఆవిడొక్కడ మర్చిపోతుంది, ఆత్మకు ఆకలి లేదు, దప్పికలేదు. ఆత్మకు ఆకలి లేదు, దప్పికలేదు. కానీ ఆత్మధర్మం శరీరానికి అంటగట్టకూడదు, శరీర ధర్మం ఆత్మకు అంటగట్టకూడదు. రెండింటి జాగ్రత్తగా విడదీసుకోండి. కనుక శరీర ధర్మంతో ఆలోచించు. శరీరానికి ధర్మం ఒకటి, శరీర యాత్రకే ధర్మం తెలుసుకోండి. ఆత్మకి తెలుసుకోవడానికి జ్ఞానం. కనుక నువ్వు ఎంతవరకు బ్రతుకుతావో, ఎంతవరకు శరీరాన్ని లోకంలో తిప్పుతూ ఉంటావో అప్పుడు ధర్మంతో ఆలోచించు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే అది వానర బ్రతుకు, శాస్త్రం చెప్పినట్టు బ్రతికితే అది నరుని జీవనం తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇష్టం వచ్చిన బ్రతికేవాడు వానరుడు, శాస్త్రం చెప్పినట్టు బ్రతికేవాడు నరుడు. కనుకని ఎవరికి ఏది ధర్మం అనేది ఎవరు నిర్ణయిస్తారు? మనం ధర్మం నిర్ణయించుకోకూడదయ్యా, శాస్త్రం అనేది ఒకటి, దాని ప్రకారం తెలుసుకో. అది కృష్ణ పరమాత్మ ఇక్కడ గొప్పతనం అంటే నేను చెబుతున్నాను చెయ్యలేదు, శాస్త్రం చెప్తుంది చెయ్యన్నాడు, అదే ఆయన గొప్పతనం. అంత భగవంతుడైనప్పటికీ కూడా మనకు ఎందుకు భగవంతుడు అయ్యాడు అంటే శాస్త్రవాక్యం చెప్పిన వాడే భగవంతుడు అవుతాడు, గురువు అవుతాడు. అంతేగాని మనం ఫైన్ మార్నింగ్ అత్తోచి చేయి బాబు అంటే నాకు అక్కర్లేదు. శాస్త్రం చూపించాలి ప్రమాణం,
అని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత, స్పష్టంగా చెప్పాడు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే కన్ఫ్యూజన్ నీకు వస్తే చేసి లోకానికి క్షేమం కలిగించాలి. అంతేగాని ఉన్నదంతా ఒకటే ఆత్మ, ఎవరికి ఏది మిగులుతుంది? కాబట్టి మనం రాజ్య విస్తరణతో ఇలాగే బతికేద్దాం, అవతల వాడు వచ్చి చంపాడంటే చచ్చిపోదాం అంటే ఎలాగయ్యా? ఒక యోధుడైన వాడు యుద్ధం చేయాలి, అంతేగాని యోధుడు యుద్ధరంగానికి వచ్చి అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే ఆత్మ కనుక నేను యుద్ధం చేయాలంటే వాడిని చంపేసి నీ దేశాన్ని ఆక్రమిస్తాను. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ధర్మరక్షణ కోసం దేశరక్షణ కోసం బాధ్యత వహించిన యోధుడు యుద్ధం చేయాలి. అంతేగాని యుద్ధం చేయడానికి వెనుకాడకూడదు. ఒక లాయర్ గారు ఉన్నారు లేదా జడ్జి ఉన్నాడు అని ఒక కేసు వచ్చింది. ఆ కేసులో లాయర్లు వాదించి అక్కడ ముద్దాయి నేరస్తుడు రుజువు చేశారు. ఎవిడెన్స్ కూడా చెప్తాను. చిత్రం ఏంటంటే ఆ నేరస్తుడు బాహుమని, ఇది ఒక్కడ అర్థం చేసుకుని గీత అర్థమైపోయింది. ఆ నేరస్తుడు బాహుమని ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ చెప్తుంది ఏమండి ఎలాగో మాఫీ చేసేసింది, ఇప్పుడు ఏం చేయాలి మీరేం చెప్తారు? ఎందుకు అంత ఆలోచన అంటే సరిగ్గా వినట్లేదు అంతే కదా. అంటే భావమరదైనా సరే తప్పు చేసేట మృదువైతే శిక్షించు అంతే కదా. అదే చెప్పాడు కృష్ణుడు మరొకటి కాదు, నా తాతా నా ముత్తాత అని కాదయ్యా నీ ధర్మం నువ్వు చేయన్నాడు. ఇంతే నేను ఇప్పుడు చెప్పాడు, ఇంత స్పష్టంగా చెప్పాడు. అదే ధర్మాచరణకు వచ్చేటప్పటికల్లా మోహానికి లోను కాదు. ఎప్పుడు నువ్వు మోహానికి లోను కాకుండా ఉండగలవు? ఈ దేహాలతో ఏర్పడే సంబంధాలు గట్టి చూడకుండా ధర్మం కోణంలో ఆలోచించు. కనుక హ్యూమన్ రిలేషన్స్ అయినా ధర్మబద్ధంగా ఉండాలి తెలుసుకో. ఇక్కడ ధర్మానికి దెబ్బ తగలకూడదు, అది చాలా ప్రధానమైనది. అందుకే ప్రతి వాడికి స్వధర్మం ఉంటుంది. నువ్వు చెప్పేవే ఎక్కడికో పోయి ఎత్తుకుంటావు, అది బ్రాహ్మణుడి ధర్మం, క్షత్రియుడికి కాదు. ఇందాక చెప్పినప్పుడు వర్ణం పరంగా మళ్ళీ అన్వయించడం. ఇది గ్రహించవలసింది ఏంటంటే తపస్సు జ్ఞానము ఇవే జీవితంగా గడిపేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రాహ్మణుడు. పాలన వ్యవస్థ యాజమాన్యము నిర్వహణ చేసేవాడు క్షత్రియుడు. వ్యాపారం మొదలైన చేసేవాడు వ్యాపారస్తుడు. ప్రొఫెషనల్స్ రకరకాల వృత్తి విద్యలు నేర్చుకునేవాడు శూద్రుడు. ఏ సమాజంలోనే ఇది ఉంటారు, ఒక హిందూ మతంలోనే కాదు. ఇది చూపించి మనల్ని భూతం చూపించి భయపెడుతున్నట్టు హిందూ ధర్మం మీద లేనిపోయిన అపోహలు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏ సమాజంలోనే ఉంటారు. వాడి ధర్మం వాడు చేయాలి. అయితే ధర్మం అంటే వృత్తి ఒక్కటే కాదు, అది తెలుసుకోండి. నాకు వాడికి వర్కే వర్షిప్పండి, అందుకే దేవుడు లేదు తండ్రికి దద్దని పెట్టాడు, ఇది కూడా చెప్పుకుంటుంటారు. అది పాపపు పని చేసినట్టు కాకుండా చేయడం మానేసి మళ్ళీ వాడు వర్కే వర్షిప్పండి, వర్షిప్పేం కాదు చేయకపోతే జీతం ఉంటుంది బాధ. ఈ దొంగ మాటలు చెప్పి తప్పించుకోడు ఎంత ఎస్కేప్ ఇమే. అంతేగాని కేవలం ఉద్యోగం చేసినంత మాత్రం నీ ధర్మం అయిపోయింది అనుకున్నావా? నీ స్వధర్మంలో ఉద్యోగం ఏమో స్పాట్ పార్ట్, అది కూడా స్వధర్మమే. ఇట్స్ పార్ట్ ఆఫ్ స్వధర్మ, ఇట్స్ నాట్ ఓన్లీ స్వధర్మం. స్వధర్మం అన్నప్పుడు ఎన్ని చెప్తుందో చూడండి. నువ్వు ఏ పరంపరలో పుట్టేవో ఆ ధర్మాన్ని పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా నువ్వు సమాజంలో నీ ఐడెంటిటీ దేని ద్వారా చెప్పబడుతుందో వాటన్నిటికీ జస్టిస్ చేయాలి తెలుసుకోండి. మనం ఒక తల్లిదండ్రులకు పుత్రుడు కనుకనే తల్లిదండ్రుల పట్ల ధర్మం ఉంటాం. ఒక అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యాభర్తలు ఇలా తానికి ఏవైతే ఉన్నాయో వాటిని జస్టిస్ చేయాలి. అది చాలా ప్రధానమైన అంశం. అవి చేసేటప్పుడు ఒక్కొక్కసారి మోహం అడ్డుకుంటుంటుంది, స్వార్థం అడ్డుకుంటుంటుంది. ఆ సమయంలో ధర్మం రెగ్యులేట్ చేస్తుంది, ఇది తెలుసుకోండి. ధర్మం చేసి చట్టం చేయలేని పని ధర్మం చేయగలదు, ఆలోచించుకోండి. అందుకు ఒకరు అడిగారు ఏమంటే మీ ధార్మిక ప్రవచనాల ప్రయోజనం ఏమిటి అని. దేశంలో చట్టాలు సైకాలజిస్టులు చేయలేని పని ధార్మిక ప్రవచనం చేయగలదు అని చెప్పారు. అది చేయగలగండి, ధర్మం చెప్తుంది. ఎందుకంటే ధర్మాచరణకు వచ్చేప్పటికి ఎన్ని మోహాలు వస్తాయండి మనకి ఇక్కడ. ఆ మోహంతో పిల్లాడి మీద మోహం చేయాలి చెప్పినట్టు బావమరిది మీద మోహంతో తప్పు తాను తప్పు చేయాలనుకుని ఇలాంటి మోహం ఒకటి వస్తుంది. ఆ మోహం వచ్చినప్పుడు నువ్వు బావమరిదిన దృష్టి తీసే ధర్మం పెట్టుకో. లేదు వాడు పోతాడంటే వాడు పోయేది శరీరం ఆత్మబోధి ఇది తెలుసుకో. వేదాంతంతో ఎలా సంభవించాలో చూడండి. కానీ వేదాంతం అంటే నిత్య జీవితంలో వేదాంతాన్ని ఎలా చేసుకోవాలి, అనుష్ఠాన వేదాంతం ఇది చెప్తున్నాడు ఇక్కడ. కనుక నువ్వు మెటీరియల్ లెవెల్లో ఆలోచించినా ఫిలసాఫికల్ లెవెల్లో ఆలోచించినా నువ్వు యుద్ధం చేయాలి అని కృష్ణుడు చెప్పింది. అదే ఇక్కడ ముందు మెటీరియల్ లెవెల్ చెప్పాడు, ఎందుకంటే కబుర్లు వేదాంతం స్థాయిలో చెప్పాను అన్నమాట. కనుక నేను వేదాంతంతో నేను సమాధానం చెప్తాను యుద్ధం చేయి. నాకు అసలు దేని మీద కోరిక లేదయ్యా, వైరాగ్యం వచ్చేసింది. అవునా అయితే వైరాగ్యంతో యుద్ధం చేయాలి, వైరాగ్యంతో యుద్ధం చేయి. ఎందుకంటే వైరాగ్యం వస్తే స్వార్థం ఉండదు. అందుకే నాకు అనిపిస్తుంది పొలిటికల్ లీడర్స్కి వైరాగ్యం అంటే దేశం బాగుంటుంది. అవునా లేదా? ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడికి వైరాగ్యం ఉండాలి, కానీ డబ్బు లేని వాడికి వైరాగ్యం ఎందుకండి ఉండే ప్రియోజనం. ఒక ఆయన అన్నాడు నేను లేస్తేనా అవతల వాడు నిలబడింది, కానీ వాళ్ళు ఎవరు కాలు కాదు
రెండు పొడ్చచ్చు పడ్డాయి. లేవగలిగే వాడికి నిగ్రహం ఉంటాడు, కానీ వీడ మాట్లాడేది ఇక్కడ దరిద్రుడు అంటాడు, నా డబ్బు లేదు కానీ లేకపోతే ఎంత దానం చేసేవాడు లేదు కనుక ఆ మాట వస్తే ఏమంటాడు ఈశ్వరుడు కనుక. కనుకనే వైరాగ్యం ఎవడికి ఉండాలి, ఆత్మజ్ఞానం ఎవడికి ఉండాలి, ఇది ఒక్కటి తెలుసుకోండి. ఆత్మజ్ఞానం అంటే ఏదో భయంకరమైన పదార్థం అనుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఎవడికి ఉండాలి, వైరాగ్యం ఎవడికి ఉండాలి అంటే హాయిగా బ్రతకాలనుకున్న వాడికి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక్కటి ఉంటే మనకు స్వార్థం పోతుంది చూడండి ఇక్కడ. అలాగే ఏదో నశించిపోతే అయ్యో పోయింది అని బాధపడుతుంది ఇక్కడ. నేను నా ధర్మం నేను చేస్తున్నాను, ఈ ధర్మబద్ధంగా నాకు ఏది రావాలో అది వస్తుంది. సుఖము దుఃఖం అంటారా, ఇదివరకు చేసుకున్న వాటి అలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కనుక నా ధర్మాన్ని నేను పాటిస్తూ వెళుతూ ఉంటాను ఇక్కడ. ఎందుకంటే ధర్మం తప్పకుండా రక్షిస్తుందనే భావం అనుకుంటే, అలాంటి ధర్మాన్ని కానీ పాటిస్తే ముందు జరిగే ప్రయోజనం ఏంటంటే చిత్తం శుద్ధమవుతుంది, క్లియర్ అవుతుంది ఇక్కడ, స్పష్టమవుతుంది. చిత్తం శుద్ధమైతే ఆత్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం మోక్షం దాని బట్టి లభిస్తుంది. అందుకే తెలుసుకోవాలి ఏంటంటే, దేహం నేను అనే అజ్ఞానం విడిచిపెట్టి ఈ దేహాన్ని నిర్వహించే చైతన్యం ఒకటి లోపల ఉన్నది అని గ్రహించు. ఈ దేహం పోయినా అది ఒకటి ఉంటుందని తెలుసుకో. ఈ దేహానికి మార్పులు ఉన్నాయి కానీ దానికి మార్పులు లేవని తెలుసుకో. సృష్టిలో జరిగే ఏ సంఘటన అయినా పరిణామం మార్పు సహజమని గ్రహించు. దాన్ని బాధపడతాం అంతే. ఎందుకంటే ఇవాళ ఎవడో అన్నాను గో బాధపడిపోతాం. నిజాన్ని వాడికి నీకు ఏంటి సంబంధం, నీ దాకా వచ్చింది కనుక. కనుక మరి దేని మీద నువ్వు బేసవ్వాలి, ధర్మం మీద బేసే. మోహం మీద బేసైతే పిల్లల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు పిల్లల వల్ల దెబ్బతింటారు, భార్యనే నమ్ముకున్న భర్తకి వన్ ఫైన్ మార్నింగ్ దెబ్బతక్కరు, భర్తనే నమ్ముకున్న భార్యకి దెబ్బతక్కరు. అలా అని చెప్పి రిలేషన్షిప్ తెచ్చి మనట్లేదు. ఇవి నెక్టై ఇలా ఉండాలంటున్నాడు కృష్ణపరమాత్మ. నెక్టై తెలుసు కదా, నెక్టై అంటే గట్టిగా పిలిస్తే నెక్ ఉండదు, లూజుగా పిలిస్తే టై ఉండదు. కనుక ఉండవలసిన విధంగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు బాధ్యతగా చేయగలి బంధంగా చేయకు. మన దృష్టి ఎక్కడ పెట్టాలి, ఈ దేహాలకు అతీతమైన చైతన్యం నేను, కానీ ఇంకా నాకు రియలైజేషన్ రాలేదు, ఈ దేహం నేనే అనుకుంటున్నాను. ఈ స్థితి ఉంటుందా లేదా చెప్పండి. ఇవాళ నేను చెప్తాను దేహానికి అతీతమైన చైతన్యం నేను, శివోహం శివోహం అని చెప్తున్నాడు. మీరు నన్ను శివోహం శివోహం అంటారు, అక్కడ నేను పిల్లాడు అమ్మకి ఆకాశాన్ని శివోహంకి నమస్కారం పోతానంట. అంటే మనం ఎంత ఫిలాసఫీ మాట్లాడినా మన స్థితి ఏమి అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలండి. చాలా మంది నాలుగు ఉపనిషత్తుల గ్రంథాలు చదివేసి అప్పుడు ఉపన్యాసం చెప్పేసి ఈ భక్తి అక్కర్లేదు, కర్మలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మనం జ్ఞానం చేసుకుంటూ చాలా బాగుంది. వీడికి అక్కర్లేదు అన్నది నచ్చింది చాలా. ఎందుకంటే బద్ధకం ఎవడు బోధిస్తాడు వాడు గొప్ప గురువు, వద్దొద్దు అక్కర్లేదని చెప్పేవాడు. అదే నువ్వు రోజు రుచికరంగా తినకు, ఏదో కాస్త మజ్జిగానం వేసి తినంటే వాడు నచ్చాడు అంటే బాగా కన్వీనియంట్గా చెప్పేవాడు గురువు అయిపోయాడు. అది వచ్చింది బాగా ఎక్కడ, కానీ మనకు అవసరమైనట్టు మనం కరెక్ట్ చేసేవాడు కావాలి కదా. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే కృష్ణ పరమాత్మ ఎలా మొదలుపెట్టాడు, ఏం చేశాడన్న వివరం అంతా చెప్పట్లేదు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో సారాంశం చెప్పాలి నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇక్కడ. అందుకే నాయన కర్మ ఎప్పుడు ధర్మం రెండు విధాలు ఉంటుంది, లేదా మానవుడు ధరించడానికి రెండు యోగాలే ఉన్నాయి శాస్త్రం చెప్పింది. రెండే యోగాలు తెలుసుకోండి. యోగాలు ఎన్ని అంటే 18 అని చెప్పదు, అధ్యాయాలు పేరు లేదు, అధ్యాయాలు పేరు. కానీ యోగాలు మాత్రం కృష్ణుడు రెండే చెప్పాడు తెలుసుకోండి, రెండు యోగాలు. ఈ రెండు తప్ప మనకు యోగం లేదు. కృష్ణుడు చెప్పాడని నేను అంటున్నానంటే వేదం చెప్తున్నాను, శాస్త్రం చెప్తుంది. రెండే యోగాలు ఎంత ప్రాక్టికల్గా ఉంటుంది చూడండి. ప్రవృత్తి నివృత్తి రెండే తెలుసుకోండి. మొత్తం సనాతన ధర్మ సారం అదే, భగవద్గీత సారం అదే. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే సాంసారిక జీవితంలో ప్రపంచంతో అటాచ్మెంట్ ఉంటూ మనం జీవించే జీవితం పేరు ప్రవృత్తి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నాతో సహా ప్రవృత్తిలో ఉన్నాం అంతే కదా. రెండవది నివృత్తి. ప్రవృత్తి అంటే ప్రవర్తించుట, నివృత్తి అంటే మరలుట, బ్యాక్ వెళ్ళిపోవడం. అంటే నివృత్తి మార్గంలో ఏముంటుందంటే వాడి వివేకం ఏర్పడుతుంది. వివేకం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, వివేకం. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట. నేను ప్రతిదీ తెలుగులోనే చెప్తున్నాను అనుకుంటున్నాను కదా. వేరు చేసి చూడగలుగు, బైఫర్కేట్ చేయగలిగిన నాలెడ్జ్. ఏమిటా బైఫర్కేషన్? నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది చెప్తున్నాను ఇక్కడ. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో వేరు చేసి చూడగలగడం. చూడగలగడం అంటే స్పష్టమైన అవేర్నెస్, అది చాలా ప్రధానం ఇక్కడ. అవేర్నెస్ నాలెడ్జ్ కంటే గొప్పది అవేర్నెస్, అది చాలా కావాలి. అవునా లేదండి ఇక్కడ. అందుకే ఈ దేహాలు ప్రపంచము అనిత్యము, నిత్యమైనది ఆత్మస్వరూపం. అది నేను అని ఎరుక కలిగి దాని అందే నిష్ఠుడై మళ్ళీ దీనికి అంటుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడే వాళ్ళని నివృత్తి మార్గదారులు. కానీ ఎంత చెప్పినా నిజమేనండి, దేహం వేరు నేను వేరు కానీయండి అని ఎవరైతే కామాలు పెట్టుకుంటారో వాళ్ళకి ప్రవృత్తి మార్గం. ఈ రెండింటిలో ఏది గొప్పది? రెండూ గొప్పది.
ఎందులో ఉన్నావో దానికి జస్టిస్తే అది తెలుసుకో. ఇక్కడ అదొక్కడ కాదు, ఇక్కడ నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉంటే ధర్మం ఒకటి ఉంది, నివృత్తి మార్గానికి ఒక ధర్మం ఉంది. ప్రవృత్తి మార్గంలో ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించు, నివృత్తి మార్గంలో నివృత్తి ధర్మాన్ని ఆచరించు. కానీ ఇందులో ఉంటూ అది గొప్పదేమో అనుకుంటే ఇది చేయదు, అక్కడికి వెళ్ళి అది గొప్పదేమో అనుకుంటే అది చేయదు. కనుక నువ్వు ఉన్న పొజిషన్కి నువ్వు జస్టిస్ చేయి. ఇది ప్రధానంగా భగవద్గీత ప్రపంచాన్ని చెప్పిన గొప్ప బోధ. మనం ఉన్నదాన్ని మనం జస్టిస్ చేయాలి. అంతేగాని ప్రతి సంసారి ఒక్కొక్కప్పుడు పాపం బాస్ తిట్టినప్పుడు, ఆవిడ కోపగించుకున్నప్పుడు, పిల్లల మాట విననప్పుడు, ఏమిటి ఈ సంసారం అంతా వ్యర్థం, ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పోతే బాగుందండి. మళ్ళీ రేపు ఆవిడ అననీయించి మాట్లాడగానే ఇది బాగుంది. కనుక ఇలాంటి వైరాగ్యాలు అనవసరం అండి. ఇక్కడ నిజమైన వైరాగ్యం వివేక వైరాగ్యం అన్నాడు. అది అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నాం. మన పెద్దవాళ్ళు జాగ్రత్తగా వాడారండి పదాలు. ఒట్టి వైరాగ్యాలను కూడా పక్కన జ్ఞాన వైరాగ్యం పెట్టాడండి. నీకు తాదయ్య ఆత్మజ్ఞానం భగవంతుడే ప్రధానం అని అనుకున్నాం నిజమే. కానీ నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి? దాన్ని బట్టి బయలుదేరి, దాన్ని బట్టి నువ్వు ప్రయత్నించాలి. నువ్వు ఉన్నది ఇంకా దేహభావంతో ఉన్నావు కనుక, నీకు అవ్యక్తమైన ఆత్మజ్ఞానం కలగలేదు కనుక, దేహభావం ఉన్నంతసేపు ధర్మాన్ని పట్టుకో. నేను దేహాన్ని, నా పేరు ఇది, నేను ఫలానా వారికి భార్యను భర్తను, ఫలానా వారికి బిడ్డని, ఇలా ఏవో భావాలతో ప్రపంచంలో సంపాదించుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు ధర్మం అనేది అక్కడికి వస్తుంది. ఇది ప్రవృత్తి ధర్మము, రెండవది నివృత్తి ధర్మము. అంతేగాని గృహస్థు కూర్చుని సన్యాసి అయిపోతే బాగుండు అనుకోకూడదు. సన్యాసి అయ్యి పొరపాటు చేశానే మళ్ళీ గృహస్థుని అయితే బాగుండు అనుకోకూడదు. అర్థం కదా? కనుక వాడు ధర్మాన్ని తగ్గట్టు వాడు ప్రవర్తించాలి. వాడి వేషాలు వీడు ఆ వేషాలు అనుకోవచ్చు. ఇది గ్రహించాలి. ఇక్కడ ప్రవృత్తి మార్గంలో కూడా రకరకాల ధర్మాలు, స్వధర్మాలు చాలా ఉంటాయండి. భార్య పట్ల ధర్మం, తల్లిదండ్రుల పట్ల ధర్మం, సమాజం పట్ల ధర్మం, వృత్తిపరమైన ధర్మము, నిన్న చెప్పినట్టు ఐదుగురు పట్ల ధర్మము, దేవతల పట్ల, పితృదేవతల పట్ల, ఋషుల పట్ల. నిన్నటి దానికి మనం కనెక్ట్ చేసుకోండి, రెండు వేరు వేరు అనుకోవద్దు. ఋషుల పట్ల, దేవతల పట్ల, పితృదేవతల పట్ల, సాటి మనుష్యుల పట్ల, ప్రాణికోట్ల పట్ల ధర్మం. అవునా లేదా? ఈ ధర్మ నిర్వహణలో ఎవరి పాత్ర వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అందరికీ ఒక ధర్మం ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా? కష్టం. అందరికీ ఒక ధర్మం సాధ్యం కాదు. పొద్దున్న లేచి యజ్ఞం, యాగం, జపం, తపం, ఇలాగ దేవతలతో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నటువంటి ఒక వాళ్ళకి నిరంతరం శుచి, శుభ్రత, బాధ అన్నీ ఉంటాయి. దేవతలతో చేయవలసిన పద్ధతి అది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీతో పనిచేసేవాడికి ఇప్పుడు గ్లౌస్, ఈ పద్ధతులు అవి ఎలా ఉంటాయి, వాడికి అవన్నీ ఉంటాయి ఇక్కడ. అదే పొద్దున్న లేచి పంటకు బయలుదేరేటువంటి వాడు తెల్లవారుజాము లేయి వెళ్ళాలి, దున్నాలి, కష్టపడాలి. అటువంటి వాడు నేను కూడా కూర్చొని చేసేదను అంటే అలా అవుతుంది. వాడక్కడ అగ్నిహోత్రంలో హవిస్సు వేయడానికి బియ్యం తీయాలి అంటే ఇక్కడ వీడు పండించాలి. అటువంటప్పుడు అయ్యా వాడే గొప్ప కదండి యజ్ఞయాగం చేస్తాడు. యజ్ఞయాగం చేసేప్పుడు వాడు గొప్పవాడు, దున్నేటప్పుడు నువ్వు గొప్పవాడు తెలుసుకో. ఇక్కడ సమాజంలో ప్రతి వాడు సమాజానికి అవసరమైన వాడే. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. నువ్వు అవతల వాడిని చూసి వాడేదో గొప్ప ధర్మం పాటిస్తున్నాడు, నాదేదో తక్కువ ధర్మం అని ఎప్పుడు ఇన్ఫీరియారిటీకి లోను కాకుండా, నీ ధర్మం తక్కువ అనుకోకు, నీ ధర్మమే గొప్పదనుకుని నువ్వు ఆరాధించు, దాంతో ధరించుకోతావు. ఈ మాటే శ్రేయ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సృష్టిలో ఎంత గొప్పగా చెప్పగలిగిన ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత. పరధర్మం భయంకరం. ఎందుకంటే నీకు అలవాటు లేదు దానికి కొత్త. నువ్వు నీ ధర్మాన్ని జస్ట్ ఇచ్చే, నువ్వు అది ఎప్పుడు పాటించే, తక్కువ కొద్దిగా పాటించావు. ఈ ఒక్క మాట ఈరోజు ప్రపంచంలో చెప్పగలిగితే జస్ట్, మీరు ఈ సమయంలో నేను హిందువుని, ఇతర మతాలు కూడా ఉన్నాయనే విషయం మర్చిపోండి. ఒక హ్యూమనిటేరియన్ అంటే ఒక మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి దయచేసి, ఎందుకంటే పురాణ క్షేపం కానీ ఆవలించుతూ వినవలను, నిద్రిస్తూ వినవలను అనే భ్రాంతులు వదిలేసి జస్ట్ మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వగలరు ఇప్పుడు వరల్డ్కి, ఇప్పుడున్న సినీరియో. అవునా లేదా? చెప్పాలి. ఈ ఒక్క శ్లోకం చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఏమని? సృష్టిలో ఏది తక్కువ కాదు. నీ ధర్మం తక్కువలా కనబడ్డా, పరధర్మం గొప్పదిలా కనబడ్డా, నీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా పాటించు, అది నీకు శ్రేయస్సునిస్తుంది. పరధర్మం నీకు భయంకరం, కానీ పరధర్మం భయంకరం. ఒక్క మాట చెప్పగలిగితే ఈ రోజుల్లో నా మతం కాని వాళ్ళని చంపేస్తాను, నా మతం కాని వాళ్ళని మార్చేస్తాను, నా మతం కాని వాళ్ళ దేశాలను ఆక్రమించుకుంటాను,
నా మతం కాని వాళ్ళ దేశాలలో అశాంతిని సృష్టిస్తాను, అలజడి సృష్టిస్తాను, ప్రపంచం మొత్తం నా మతం వాళ్ళుగా మారుస్తాను అనుకునే ధోరణి వల్ల ఏర్పడుతున్న హింస అంతా పోవాలి అంటే ఈ ఒక్క శ్లోకమే సరే. నిత్య జీవితంలో భగవద్గీత ఇదేనండి, మీకు నాకు కాదు అందరికీ. ఇది ఒక్క అప్రోచ్ మనం ఏర్పరచుకోగలిగితే అది హిందువుకి సహజంగా ఉంది కనుకనే ప్రపంచంలో మీరు ఇంతవరకు గ్రేట్ సెయింట్స్ ఎవరినైనా చూడండి, ఇక్కడ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇలాంటి మహాత్ములను చూస్తే అన్ని ధర్మాలు గొప్పనే, ప్రతి ధర్మం సత్యం వైపు వేసి అడుగే. కనుక ప్రతి ధర్మాన్ని గౌరవించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఒకవేళ గొప్ప విషయాలు కానీ పరధర్మంలో ఉంటే నీ ధర్మానికి దెబ్బ తగలిన విధంగా స్వీకరించు అన్నమాట. అరే నీ శరీరంలోనే గుండెకి ఏదో ప్రాబ్లం వస్తే ఎక్కడో పాదం వచ్చి నరం తెచ్చి అతికించడు, దానికంటూ ఏ నరం తేవాలో ఏ టిష్యూ తేవాలో అదే చెప్తాడు. శరీరంలో పార్టే, శరీరంలో పాట ఒక పార్ట్ ఇంకో పార్ట్ అతికిస్తే మహాప్రమాదం, దానికి ఏది అతికించాలో అది అతికించాలి. అది తెలుసుకుని స్వధర్మానికి దెబ్బ తగలకుండా పరధర్మాన్ని ఎలా స్వీకరించాలో తెలియాలి. ముఖ్యంగా అమెరికాలో బ్రతుకుతున్న మన వాళ్ళు ఈ స్వధర్మం దెబ్బ తీసుకోకుండా పరధర్మాన్ని గౌరవిస్తూ దాన్ని ఎంత మంచి కావాలో అంత తీసుకుంటూ నీ స్వధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి ఇది తెలియాలంటే మళ్ళీ మా స్వామి వివేకానంద. ఎందుకంటే వివేకానందకి రామకృష్ణ పరమహంసకి కొత్త మాటల్లో భగవానుడి మాట, భగవానుడికి కొత్త మాట లేదు. సృష్టికి పూర్వంలో ఆ భగవానుడే నారాయణుడే వేదములిచ్చి పురాణములిచ్చి చెప్పిన మాట, ఆ భగవానుడే కృష్ణుడే అవతరించి చెప్పినది అదే మాట. అదే మాట పట్టుకుని మనకి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి మొదలైన వారందరూ చెప్తున్నారు. వివేకానంద చెప్పిన ఒక్క మాట అర్థం చేసుకుంటే స్వధర్మం ఇంకా అర్థమవుతుంది. ఒక మొక్కను మనం వేస్తాం అది వృక్షంగా పెరుగుతుంది, అవునా లేదా? వృక్షంగా పెరగాలంటే మొక్క మొక్కగా పెరగదు, అనేకం తీసుకుని వస్తుంది, అవునా లేదా అండి? ఒక వృక్షం కావాలి అంటే ఆ మొక్క మట్టి తీసుకుంటుంది, గాలి తీసుకుంటుంది, వెలుతురు తీసుకుంటుంది, కాంతి తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది. ఈ నాలుగు తీసుకుంటూ ఎదుగుతుంది. కానీ నాలుగు తీసుకున్నాను కదా అని ఆ మొక్క నీరుగా మారదు, గాలిగా మారదు, వెలుగుగా మారదు, మట్టిగా మారదు, చెట్టుగానే ఎదుగుతుంది. అలాగే మనం మన స్వధర్మంతో ప్రపంచంలో ఏది తీసుకున్నా మన స్వధర్మాన్ని గుర్తుపెట్టకూడదని చెప్పి ఎంత మొక్కలు స్వామి ఇక్కడ ఈ మాట ఒక్కడ మనం చెప్పగలిగితే మీకు ఇంకా తెలియాలంటే, ఈ మధ్య ఒక బ్రిటిషర్, అది కూడా ఒక లేడీ ఇంటలెక్చువల్, ఆవిడ ఒక మాట అన్నదండి, ప్రపంచమంతా హిందూ ఫండమెంటలిస్ట్లు అయితే బాగుందన్న ఈ మాట అంటే మీకు భయం కనిపించిందా? ఆవిడ ఇచ్చిన అనలైజేషన్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. హిందూ ఫండమెంటలిస్ట్లు అయితే ఏమవుతారు? ఫండమెంటలిస్ట్ అంటే ఏమిటంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి మనం కూడా ఫండమెంటలిస్ట్ అయిపోవాలి, అయితే మనం బాగుపడతాం. ఫండమెంటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే నమ్మి ఆచరించారు, డౌట్ఫుల్గా ఆచరించుతూ దాని బ్రాడ్నెస్ పేరు పెట్టుకుంటారు. నమ్మితే నమ్మండి, త్రికరణ శుద్ధిగా శాస్త్రం చెప్పిందని నమ్మాలి. హిందూ ఫండమెంటలిస్ట్ ఎందుకు గొప్పవాడే చెప్తాం, ఎందుకంటే ప్రపంచంలో హిందూ ఫండమెంటలిస్ట్ ఒక్కడే అంటే హిందుత్వాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. హిందుత్వం అంటే మన భగవద్గీత ప్రమాణం కనుక భగవద్గీత ఏం చెప్తుంది? ఇంకొక ధర్మాన్ని అవమానించు, ఇంకొక ధర్మాన్ని అవహేళన చేయి, అలా నేను లేనేనే బాధపడుతుంది, నీ ధర్మం నువ్వు పాటించు, నీ ధర్మంతో ముక్తి తెలుగుతావయ్యా, నీకు ఎందుకు బాధ అంటాడు. ఇలాగే ఇదే హిందూ ఫండమెంటలిజం అయితే, ఇదే మనం నమ్మినట్లయితే మనం ఇంకోటి గౌరవిస్తాం, ఇంకొన్ని హింసించాం. ఇప్పుడు ఊహించండి అందరూ ఇదే భావత్వ ప్రపంచంలో ఉంటే అసలు నీవు ఉత్పాతాలు ఉంటాయా? నిన్న జర్మనీలో మన ఫ్రెంచ్లో అంతకుముందు మరొక చోట మొన్నటికి మొన్న ఆర్లాండోలో లాంటి ఉత్పాతాలు జరుగుతాయా? ఇది ఒక్కటి మీరు ఆలోచించరా? సనాతన ధర్మం భగవద్గీత ఎంత గొప్పగా చెప్పిందో పరిశీలించండి. అందుకే భగవద్గీత ప్రపంచ శాంతికి గొప్ప హేతు అయింది. ఇక్కడ ప్రపంచ శాంతి అంటే అర్థం ఏంటంటే, ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి, అహింసా పరమో ధర్మ. ఈ అహింస గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని ఎవరు హింసించుకోకూడదు, అప్పుడే శాంతి ఉంటుంది, అవునా లేదా? నేను ఒప్పుకుంటాను దాన్ని, మీరు ఒప్పుకుంటారు. కానీ నేను అహింస పాటిస్తాను, కానీ అవతల వాడు నన్ను హింసించడానికి వచ్చి నన్ను దోచుకోవడానికి వస్తే ఏం చేస్తావు? ఉపనిషత్తుల్లో వేదాల్లో ఒక అద్భుతమైన కథ ఉందండి, ఆ కథను అర్థం చేసుకోండి. కదా బృహస్పతి ఒకసారి వేషం మార్చుకున్నాడు ఆచార్యుల, రాక్షసుడి మిగిలేడు గురువు వేషం వేసుకున్నాడు. ఎందుకంటే అలాంటి వేషాలు వేసుకుంటే తొందరగా మోసం చేయొచ్చు. ఆయన వేషం మార్చుకుని వెళ్ళాడు, అంటే బృహస్పతిగా వెళితే వాడు మాట విన్నాడు, అందుకని వేషం వేసుకుని వెళ్ళి కొత్త గురువులా వెళ్ళాడు. ఇప్పుడు కొత్త గురువు ఆకర్షణీయంగా ఉంటారు, ఎందుకంటే విశ్వనాథ సత్యంగా వెయ్యి పడగల్లో మాట అన్నారు, కొత్తలో గాడిద పిల్ల కూడా కొమనముగానే ఉండును. చాలా గొప్ప విషయం అది, కొత్త నాగరికత, కొత్త కల్చర్, కొత్త వేషాలు బాగుంటూ ఉంటాయి. మనకి జడలు వేసుకోవడం పాత అయిపోయాక కత్తిరించడం కొత్తగా కనబడితే బాగుంది అనిపిస్తుంది.
బాగుంది అనిపిస్తుంది, కానీ బాగా ఏమీ లేదు. దానివల్ల ఏడైనా ఇన్కమ్ ఏమీ లేదు, ఏడైనా గ్లామర్ అంతకట్టే లేదు. కేవలం కొత్త బాగుంది అనిపించింది అనిపిస్తుంది. ఇలా అన్ని కొత్త మోజులు వెళ్ళిపోతూ ఉంటాం, మనకు మనం వదిలేస్తూ ఉంటాయి. కానీ కొత్త గురువుగా వెళ్ళాడు ఎవడు గృహస్థం. వెళ్ళి ఏం చేశాడంటే గొప్ప బోధ చేశాడు, అహింస పరమో ధర్మ. ఎవరు బృహస్పతి గారు ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? రాక్షసులు. వాళ్ళకి బోధించి అహింస చాలా గొప్పది సుమ, హింస చాలా ప్రమాదకారి అని వర్ణించాడండి. అవతల వాడు చెప్పేవాడు గొప్పవాడికి కావాలి, కానీ అధర్మాన్ని కూడా ధర్మంగా చెప్పడం. వెంటనే వాళ్ళందరిలో మార్పులు వచ్చేసాయి. యుద్ధ విద్యలు మానేశారు, అన్నీ మానేసి ఇంకా బాణ ప్రయోగాలు అస్త్ర ప్రయోగాలు అన్ని మర్చిపోయారు. వాళ్ళకి మామూలుగా కామంగా బతికేస్తున్నారు అక్కడ. ఇప్పుడు దేవతల దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, సులభంగా అటాక్ చేశారు, రాక్షసులు అందరూ ఓడిపోయారు. ఈ కథ ఎంత అందంగా ఇచ్చాడో పురాణం గారి తాలో. ఇప్పుడు ఈ కథ బట్టి మనకు అర్థమైంది, అహింసా పరమోధర్మ అంటే నేను నిన్ను హింసిస్తున్నా భరించు అని చెప్పడానికి పనికొచ్చే ఒక మంత్రం. ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మనకి టీవీ సీరియల్స్ దగ్గర బుద్ధి వికసిస్తుంది, ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటాం, ప్రవచనం దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసేస్తాం. ఇదంతా ఆలోచించాల్సిన విషయం కాదండి. ఇది పుణ్యం వస్తుంది వింటూ ఉంటే అంటే ఇలా కూర్చుంటాం. ఎందుకంటే మనకి పుట్టిన దగ్గర నుంచి డబ్బు సంపాదించుకునే మెలకువలు నేర్పే చదువులు చదివించేదే కానీ బ్రతుకును బాగు చేసే ధార్మిక విలువలు మనకు కలిగించలేదు. కనీసం జ్ఞానం ఇవ్వడం మాట అటుంచండి, మన ధర్మంపై గౌరవం లేకుండా చేశారు. అవునా లేదా? కొందరు పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఇలా కూర్చుంటారు, జేబుల్లో చేయలేస్తుంటారు, తిరుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ ధర్మం అలా చూస్తుంటారు అంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ తర్వాత ఇలాంటి స్థితి పిల్లలకి ఇప్పుడు కలిగిందంటే దానికి కారణం దీనిపై రెండు మూడు తరాలు పాడైపోయాయి. ధర్మం మీద గౌరవం లేదు, అందువల్ల ఏర్పడుతుంది. ఇది కాలక్షేపంగా వెనకండి. ఇక్కడ చెప్తున్న విషయం ఈ ఒక్క కథను మీరు అర్థం చేసుకుంటే ధర్మం దానికి అప్లికేషన్ ఎలా ఉంటుందో చూడండి. అందరికి ఒకటి కాదు, ధర్మం తెలియటువంటి ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ దీనితో ఏమైంది, అవతల వాడు దాడి చేస్తుంటే కుడి బుగ్గ చూపిస్తే కొడితే ఎడమ బుగ్గ చూపించమంటే వాడు రెండు బుగ్గలు వాయించుకుంటాడు. ఇది తెలుసుకోండి. పాపం వ్యక్తులు నిబంధనలు, వాళ్ళు చెప్పిన ఫిలాసాఫికల్ స్టేట్, నేను చెప్పిన ప్రాక్టికల్ స్టేట్. ఇండివిజువల్గా ఫిలాసఫీ పనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఫిలాసఫీ కాదు. తెలుసుకోండి, ఇక్కడ సమాజానికి ఫిలాసఫీ కాదు, వ్యక్తికి ఫిలాసఫీ. సమాజానికి ధర్మం, వ్యక్తికి మాత్రమే వేదం. ధర్మము వేదాంత జ్ఞానం రెండున్నాయి మనకి ఇక్కడ. అందుకు నీకు వైరాగ్యం కలిగింది, ఆత్మజ్ఞానమే ప్రధానం అనుకున్నావు, ప్రాపంచిక విషయాల మీద నీకు ఏ సుముఖత లేదు. కానీ నువ్వు రాజువు, రాజువు అయినప్పుడు నువ్వు ఇవన్నీ వదిలిపోతే రాజ్యం ఎవరు పాలిస్తారు? ధర్మం ఎక్కడ ఉంటుంది? మిగిలిన వాళ్ళు పాలిస్తారంటే ఎంత తెలిసిన నువ్వు వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎలా, ఎంత తెలిసిన నువ్వు ఉంటే వైరాగ్యంతో ఉంటావు కనుక నీకు అవినీతి ఉంటుంది, ధర్మబద్ధంగా చూస్తావు, ఎవరి మీద మోహం లేదు కనుక ఈక్వాలిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడ వేదాంతాన్ని ప్రాక్టికల్గా తెచ్చుకోనిది కనుక రాజుగారి వేదాంతం అయితే ఎంత బాగుంటుంది. వాడు ఈ దేహం నేను కాననుకుంటాడు, కానీ దేహంలో ఉన్నాను కనుక నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. మనం కారులో డ్రైవ్ చేస్తాం కానీ కారు నేను కానని మనకు తెలుసు, అవునా లేదా? అలా అనుకుని కారుని ఎలా డ్రైవ్ చేయాలో అలా చేయాలి, లేకపోతే ఒక ప్రమాదం. నేను అనుకు కారు కాదు కదా అని అడ్డ దగ్గరికి వదిలేశాను స్టీరింగ్ సో నువ్వే మిగలవు. అర్థమైంది కదా? కానీ కారులో ఉన్నప్పుడు కారుకు తగ్గట్టు ఎలా ఉంటావో దేహంలో ఉన్నప్పుడు ఆ ఉపాధికి తగ్గట్టు ఉండాలి. క్షత్రియ ఉపాధి క్షత్రియుడికి తగ్గట్టు. నువ్వు కాదంటే ఏమవుతుంది? ధర్మం అవుతుంది. ఇక్కడ నువ్వు ఇవాళ యుద్ధం చేయకుండా కూర్చుంటే అబ్బా అర్జునుడు పరమ వేదాంతి ఆయను అని అక్కడ భీష్ముడు ద్రోణుడు వచ్చిన దుశ్శాలు కప్పడం తెలుసుకో. వాళ్ళు ఏమంటారు? పిరికి వెలగ మారిపోయాడు అంటే తెలుసుకో. కానీ లౌకికంగా ఆలోచించినా నువ్వు యుద్ధం చేయాలి, ధర్మబద్ధంగా ఆలోచించిన యుద్ధం చేయాలి, వేదాంత పరంగా ఆలోచించిన యుద్ధం చేయాలి. అంతెందుకయ్యా నీ పాడి వేదాంతం నాకు లేదనుకున్నావా? నువ్వు ఈ మాట్లాడుతున్నప్పుడు నువ్వేమన్నావు? కృష్ణానికి ఆలోచన వచ్చింది అన్నావు ఇక్కడ పిచ్చిన అంటే నేను ఇప్పుడు వెంటనే అయ్యో అర్జున బాగా చెప్పు, ఇంతవరకు పొరపాటుపడ్డ అప్పది వెనక్కి వెళ్ళిపోదని అంటాను అనుకున్నావా? నేను బాగా ఆలోచించే చెప్తున్నాను, నా ధర్మానికి క్లారిటీ ఉంది అన్నట్టు. దాన్ని మనం ఒక పని చేసి సమర్థించుకుంటాం, కానీ మహాత్ములు ఆ పని చేయడానికి అన్ని వైపులు ఆలోచించి చేస్తారు. మనకు చూస్తే వాళ్ళు ఎందుకు చేశారో అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ విజన్ మనకు లేదు, వాళ్ళ అనాలిసిస్ మనకు లేదు. రాముడు వాలిని కొట్టి సమర్థించుకోలేదు, అది పూర్తిగా ధర్మబద్ధమని తెలిసి కొట్టాడు. తెలియక వాలి నోటుకు వచ్చినట్టు అంటే ఎందుకు కొట్టాను చెప్పాడు. ఎందుకంటే రాముడి క్లారిటీ ఉంది, కృష్ణుడి క్లారిటీ ఉంది. అందుకే యుద్ధం చేయమని హింసకు ప్రేరేపించాలనుకుంటున్నావా? నీ కర్తవ్యం నువ్వు చేయాలి. ఆ పాటకొస్తే నీకంటే గొప్ప వాళ్ళైన క్షత్రియులు ఉన్నారు తెలుసా, నీ పూర్వీకులు జనక మహారాజు.
అని వేదాంతం. వాళ్ళ పేరు విదేహ వంశం, తెలుసా ఎప్పుడైనా? విదేహ వంశం. మనకు జేమ్స్ ఇలాంటి వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు జనక కూడా ఒక పరంపరకు వచ్చే పేరు అది. వాళ్ళకి విదేహులు అని పేరు. విదేహులు అంటే దేహం లేని వాళ్ళు. దేహం లేని వాళ్ళు ఎవరైనా రాజ్యపాలించినారండి? ఆ పేరుకి అర్థం ఏంటంటే దేహము నేననే అజ్ఞానము లేని వాడు వాళ్ళకి దేహరాజు. వాడు జనక మహారాజు. అతను ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉంది, కానీ ఉపాధిని ఎలా చూడాలి అది కూడా తెలుసు. ఆత్మజ్ఞానులై వైరాగ్యవంతులై లౌకికమైన ఏ కామనలు లేనటువంటి జనక మహారాజాదులు కూడా ధర్మపాలన చేశారు కదా. ఎందుకు చేశారు? చికీర్షుడు లోక సంగ్రహ. భగవద్గీత సారమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. చికీర్షుడు లోక సంగ్రహ, లోకాలకు ఆదర్శం చూపించడానికి వాడు చేశారు ఇక్కడ. ఎందుకంటే ఏడు దాటక తప్ప తగలేశాడని సామెత ప్రజలు విన్నారా? మీరు వేదాలను ధరిస్తాం, ఇంకేదో ధరిస్తాం, కదా సామెతలను ధరించుకోండి, సంస్కృతి బతుకుతుంది. ఏడు దాటాక తెప్ప తగలేయుట విన్నారు కదా? అంటే వాడు తెప్పలు ఏడు దాటేశాడు, కానీ తెప్పను తగలబెట్టుకోడు. తర్వాత వాడు దాటడానికి గురించాలి. కనుక నువ్వు ధర్మం ద్వారా చిత్తశుద్ధి, జ్ఞానము, వైరాగ్యంతో ఆత్మజ్ఞానం అయిపోయావు, కానీ సమాజానికి ఆదర్శం చూపించడానికి నువ్వు చెయ్యాలి. అది వైరాగ్యం వస్తే వైరాగ్యంతో చేయి, ఆదర్శం చూపించు. అవతల వాడు దాన్ని ఆదర్శంగా తీసుకువెళ్తాడు. కనుకనే ఆదర్శంగా ఉండు. ఆ పాటకు వస్తే మహాత్ములైనటువంటి జనక మహారాజాదులు జ్ఞానంలో ఉన్నా కర్మ చేస్తారు. ఆ కర్మ చేసేటప్పుడు అంటకుండా చేస్తారు. అసలు వెళ్తారు అంటారు, చెయ్యాలి కనుక చేస్తారు, ఉపాధి ధర్మం పాటిస్తారు ఇక్కడ. అలా వాళ్ళు వెళుతూ ఉంటారు. అయితే వాళ్ళు మరణించే వరకు ఉపాధిలో ఉంటారు కనుక ఉపాధి పరంగా వాళ్ళు చేస్తారు. నాకు అసలు ఆ ఉపాధి లేదు కదా కృష్ణుడు చెప్తున్నాడు చూడు. కృష్ణుడికి ఉపాధి అలాంటి ఉపాధి కాదు. మూడు రకాల ఉపాధులు చెప్పుకుందాం. సామాన్యుల ఉపాధి, జ్ఞానుల ఉపాధి, పరమాత్మ యొక్క ఉపాధి. మూడు ఉపాధులు ఇక్కడ వచ్చే జాగ్రత్త చూడండి. సామాన్యుల ఉపాధి అంటే మన గోటు కాలేదు. ఎంత చెప్పినా దేహం నేను అనుకుంటాం కనుక అది అనుకుంటున్నంతకాలం ధర్మం జాగ్రత్తగా పాటించాలి. ఈ దేహాదులకు అతీతమైన బ్రహ్మము నేను అని అనుకోవడం కాదు, అనుభవానికి రావాలి. అనుభవానికి వచ్చిన జనక మహారాజాలు కూడా రాజ్యపాలన చక్కగా చేశారు. అసలు దేహమే అవసరం లేకపోయినా లోకరక్షణ కోసం దేహం ధరించిన వాడు నేను. నేనంటే కృష్ణుడు అని దేహం అవసరమా అంటే ఇక్కడ అక్కర్లేదు. మనకంటే కర్మ అనుభవించడం కోసం దేహం వచ్చింది. జ్ఞానులకి జ్ఞానం వచ్చింది కానీ ఇదివరకు కర్మ అనుభవించాలి కానీ దేహంలో ఉంటారు. కానీ దేహమే అవసరం లేకుండా లీలగా దేహం ధరించాను, నాకు కర్మ లేదు ఏమి లేదు. అయినప్పటికీ నేను ఆచరిస్తున్నాను. నేను వెర్రివాడిన కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు అవునా లేదా? ఆయన ధ్యానిస్తే బ్రహ్మజ్ఞానులు అయిపోయారు ఒక్కొక్కరు. అలాంటి ఆయన సాక్షాత్ బ్రహ్మం, బ్రహ్మజ్ఞాని కాదు సాక్షాత్ బ్రహ్మం. తాను పరమాత్మను తనకు తెలుసు. తాను పరమాత్మను తనకు తెలిసి కూడా తను లీలగా ధరించిన శరీర ఉపాధికి తగ్గట్టు ప్రవర్తించాడు అవనా లేదా అంటే ఇక్కడ పరిశీలించాడు. ఆయన యదువంశానికి చెందిన రాజు. కానీ యదువంశం క్షత్రియ వంశం అయినప్పటికీ పాలనకు అర్హత లేదు, అది పరంపర. యయాతి చక్రవర్తి ఆ వంశానికి పెట్టినటువంటి ఒక కట్టుబాటు. అందుకే తాను పాలించగలిగే సమర్థత ఉండి కూడా తన పరంపరకు సంబంధించిన ధర్మాన్ని అనుసరించి తాను రాజ్యపాలన చేయలేదు. కృష్ణుడు కింగ్ మేకరే కానీ కింగ్ కాదు, తెలుసుకుంటాడు. పాటించాడే లేదు. అంతేగా తన ధర్మం ఎలా పాటించాడంటే ఒక్కసారి చూడాలి. ఆ గుర్రాల్ని తోలు పనిచుకున్నాడు. గుర్రాలు తోలుతూ ఆ గుర్రాలు అలసిపోతే వాటికి చక్కగా శుభ్రంగా వాటికి అలసట తీర్చుతూ స్నానం చేయించి ఒక చేతితో ఆ చర్ణాపాలు ఆ నోట్లో పెట్టుకుని రెండు చేతులతో వాటిని రాస్తూ శుభ్రం చేస్తున్నాడు. ఎలాంటి వాడు? సర్వదేవతల్ని నడపగలిగే మహానుభావుడు గుర్రాలతోనే పని పెట్టుకున్నాక ఎంత సిన్సియర్గా చేస్తున్నాడు చూడండి. ఆ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాడు? చెయ్యాలని చేస్తున్నాడు. ఈ చెయ్యాలని చేయడం రెండు రకాలు. ఎందుకంటే నా పెద్ద ఇంట్రెస్ట్ లేదండి చెయ్యాలని అలా చేస్తున్నాడంటే పని కూడా అలాగే తగ్గడం ఉంటుంది. రెండు కూడా ఉన్నాయి అవునా లేదా? నిజంగా దానికి అటాచ్మెంట్ లేదు, చెయ్యాలి. అప్పుడు ఇంకా జాగ్రత్తగా చేస్తాడు చూడండి అద్భుతం. వాడి పని ఇంకా బాగుంటుంది. అందుకు నాయన యోగం, కర్మయోగం అవలంబించు. రెండు రకాల మార్గులు నేను చెప్పాను, ప్రవృత్తి, నివృత్తి. నివృత్తి నువ్వు ఇందాక అన్నావే భిక్షాటనం చేస్తానని వాళ్ళకి, అది నీకు కాదు. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించారు. నువ్వు క్షత్రియుడివి, యుద్ధ భూమికి వచ్చి ధనుసు పట్టుకు నిలబడ్డ వాడివి, ఇప్పుడు వెనకపోతానంటే ఎలా అవుతుంది ఇక్కడ? కనుక నీకు అది వీలు లేదు నాయన. రెండే మార్గాలు చెప్పాను చూడు. లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రప్తమయానగ జ్ఞానయోగేన సంఖ్యాన కర్మయోగేన యోగినా. కర్మయోగం నీ బోటిగాళ్ళకి, సాంఖ్యులకు జ్ఞానయోగం అన్నాడు. సాంఖ్యులు అంటే ఇందాక చెప్పుకున్నాం, వివేచన చేయగలిగినటువంటి వారికి అదంతా. అంతేకాదు నీకు వివేచనతో తెలివితేటలు వచ్చినది వదలుపెట్టమని నేను చెప్పను.
సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. స్పష్టంగా చెప్పండి, అన్ని కర్మలు విడిచిపెట్టి ఆత్మవిచారణ చేసుకుంటూ ఎక్కడో సన్యాస ధర్మాన్ని అనుసరించే పద్ధతి ఒకటి ఉంది, కర్మలు ఆచరిస్తూ సాధన చేసే పద్ధతి ఒకటి ఉంది. ఈ రెండింటిలో కర్మలు విడిచిపెట్టడం కనుక నీకు ఇప్పుడు సన్యాసం తగదు నాయన, నువ్వు కర్మాచరణ చేయు. ఇది చాలా ప్రధానంగా ఇప్పుడు ఒక మాట వచ్చింది, కర్మాచరణ కర్మయోగం. రెండవది జ్ఞానం, ఈ రెండే మార్గం ప్రవృత్తించ నివృత్తించే, రెండే తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనందరం ప్రవృత్తి మార్గంలో ఉన్నాం కదా, కానీ మన ప్రవృత్తి ధర్మం మనం పాటించాలి. ప్రవృత్తి ధర్మం ఏంటో ఇందాక నేను చెప్పాను, మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్. ఇది కర్మాచరణ కర్మయోగం, రెండింటికి తేడా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కర్మయోగులమా కర్మాచరణ చేస్తున్నామా? కర్మాచరణ చేస్తున్నామా? లేదు. ఇప్పుడు అర్థం చేసుకో, కర్మాచరణ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు నిన్న చెప్పుకున్న ఈ దీంతో నీ ధర్మాన్ని పాటిస్తే కర్మాచారం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కర్మాచారం చేస్తున్నారు? లేదుగా, తెలిసిపోయింది. ఇప్పుడు కనుక కర్మాచరణ అనగా శాస్త్ర విహిత స్వధర్మాచరణ, నీకు శాస్త్రము విధించినటువంటి పరంపరాగతమైనటువంటి ధర్మాన్ని ఆచరించడమే కర్మాచరణ. ఈ కర్మాచరణ చేసేటప్పుడు సత్కర్మ కదా, శాస్త్రం నీకు చెప్పింది సత్కర్మ, అంతే సత్కర్మ అంటారు ఇక్కడ. ఈ సత్కర్మను నువ్వు ఆచరించడం వల్ల తప్పకుండా సద్గతి ఉంటుంది. అది ఎక్కడైనా లభించవచ్చు, పరలోకంలోనైనా లభించవచ్చు. సత్కర్మకి ఫలం పుణ్యం, పవిత్ర కర్మ. దుష్కర్మకి ఫలం పాపం, దుఃఖం. దాని యొక్క ఫలం నరకాదులు అనుభవిస్తావు, తర్వాత ఈ జన్మలో కూడా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా సత్కర్మకు మనం సుఖం ఎక్కడ అనుభవిస్తాం? పరలోకంలో అనుభవిస్తాం. కానీ కర్మకి లిమిటేషన్ ఉంది, అవునా లేదా? అప్పుడు కర్మ ఫలానికి లిమిటేషన్ ఉంటుంది, కనుక ఆ సుఖము దుఃఖము పోతాయి. నువ్వు గొప్ప గొప్ప శ్లోకాలకి వెళ్ళి సుఖాలు అనుభవించినా కింద పడిపోతావు, ఎప్పుడు ఖర్చు అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తావు. కానీ ఒక్కటి మాత్రం సులువు ఉంది దాంట్లో, సత్కర్మ వల్ల సుఖలోకాలు పుణ్యలోకాలకు వెళ్ళి కిందకు వచ్చినా ఆ పుణ్య ప్రభావం చేతి ఈ జన్మలో నీకు సంస్కారాలు మంచి వస్తాయి. కనుక అనేక పుణ్యాలు చేస్తే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా వైరాగ్యము భక్తి ఇవన్నీ కలుగుతాయి. కనుక సత్కర్మాచరణ చెయ్యి, అది ఆచరణ కోరికతో చేసేవనుకో. ఆ సత్కర్మాచరణ నీకు యుగంలో పరంలో కూడా సుఖాలు ఇచ్చి తర్వాత ఉత్తమ జన్మనిచ్చి ఆ ఉత్తమ జన్మలో నీకు సత్పురుషుల సంయోగం కలిగి సాధనలో వెళ్ళి మోక్షం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అర్థం కదా, ఆ సత్కర్మాచరణ కర్మ యోగంగా మార్చుకున్నామనుకో ఇంకా ఒక. ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది, కర్మాచరణకే జాతి దూరంలో ఉన్నాం, కర్మయోగానికి ఇంకెక్కడ అర్థమైంది కదా. చాలా మనం చేస్తున్నామా లేదా కాదు, చేయాల్సింది ఏదో చెప్పడమే నా ఎక్కువ ఉద్దేశం. అందుకే ప్రయత్నపూర్వకంగా సత్కర్మాచరణ చేయండి. కోరికతో చేస్తే అది ఇక్కడో అక్కడో ఫలితం ఉంటుంది, తర్వాత ఏమో ఉత్తమ జన్మలు వస్తుంది. ఈ సత్కర్మాచరణ నీకు మోక్షం కావాలి అనుకుంటే కర్మను విడిచిపెట్టక్కర్లేదు, ఈ కర్మని కర్మయోగం చేసుకో అన్నాడు. ఇక్కడ కర్మయోగం అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. కర్మయోగం అంటే నేను చేస్తున్నానన్న అహంకారాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు అర్థమవుతుందా? సింప్లిఫై చేయాలని నా ప్రయత్నం. అయితే మీకు ఏకాగ్రత ఉండాలి, అప్పుడు ఇది ప్లే గ్రౌండ్గా పిల్లలు ఆడుకునే చోటు కాకుండా ఉంటే మీకు ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత చెప్పే నాకెంత అవసరమో వినే మీకు అంత అవసరం, అవునా కదా? ఇక్కడ ఇప్పటి వరకు క్లారిటీ ఉంది కదా, నాకు ఏ డౌట్ ఉన్నా అడగండి, రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. అది కూడా అది ప్రధానం. మొట్టమొదటి కర్మాచరణ చెప్పుకున్నాం, మంచిది, ఓకే, ఇట్స్ గుడ్, కానీ బెటర్ కాదు. బెటర్ ఏమిటో చెప్తున్నాడు, కర్మయోగం. ఎందుకంటే మోక్షం అసలు పరమావధి, ఆ మోక్షం కావాలి అనుకుంటే కర్మాచరణ కర్మయోగం చేసుకో. ఎలా చేసుకుంటావు అంటే చెప్తున్నాడు ఇక్కడ, కర్మ నేను చేస్తున్నానన్న అహంకారం విడిచిపెట్టు, కర్మ ఫలాన్ని ఆశించుకో. ఇది రెండు పెట్టుకో. మరి కర్మఫలాన్ని ఆశించకపోతే నేను ఒకటి చేస్తే ఒకటి వస్తేనా? సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. గట్టిగా చెప్పాడు, ఏది సిద్ధిస్తుందో ఏది సిద్ధించదో ఆలోచించుకో, కర్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నీ కాన్సన్ట్రేషన్ కర్మ మీద. ఇది చూడండి, ఇది నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు, అంతేగాని ఇంకోటి కాదు. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఆఫీసుల్లో చెప్పండి, అద్భుతమని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వకర్మని చెప్పడం లేదు. నువ్వు కర్మ చేసేటప్పుడు నీ ఫోకస్ ఫలం మీద పెట్టకు, కర్మ మీద పెట్టు. ఇది చెప్పాడండి. ఇది అర్థం కాక చాలామంది ఎలా చెప్తారంటే, అప్పుడు కర్మఫలం వాడని ఊహించే తప్పదు, కనుక నువ్వు ఫలాన్ని ఆశించకు, చేయి ఫలాన్ని ఆశించగలలేదు. చాలా జాగ్రత్తగా చెప్పాడు, ఆశించగల మాట లేదు ఇక్కడ. మన శ్లోకాలకు అర్థాలు తెలియవు, కారణం సంస్కృతం తెలియదు.
మనకు చెప్పేవాళ్ళు వాళ్ళు సరిగ్గా అర్థం కాదు. జాగ్రత్త వెళ్ళి సంస్కృతం చదువుతున్నా. కర్మని ఏవ అధికారస్తే, నీకున్న అథారిటీ కర్మ చేయడం మీద మాత్రమే. మా ఫలేషు, ఫలం మీద నీకు అధికారం లేదన్నాడు. నిజానికి మనం ఏదైనా పని చేస్తాం, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంటో మనకు తెలియదు, అది ఎక్కడి నుంచి రావాల్సిన గమనం లేదండి. కనుక నువ్వు ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసేవనుకో, కర్మ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అవునా లేదు? మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. అయ్యా, ఈ ఆటను కొంచెం ఆపండి పిల్లలు. ఇక్కడే అసలు ఈ శ్లోకం ఒక్కడ అర్థమైతే అందరికి అర్థమవుతుంది. మీరు దీన్ని నేను ప్రాక్టికల్గానే చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. అవునా లేదా? ప్రతి మతం వాడికి, ప్రతి వ్యక్తికి మనకు వచ్చే విషయం కదా. పని చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయి, ఫలితం మీద నువ్వు ఫోకస్ పెట్ట. ఇది చెప్తున్నాడు. ఫోకస్ అంటే అదేదో నీ చేతులు ఉంది అనుకోకు, పని మాత్రమే నీ చేతులు ఉంది అంటే అర్థం ఏంటి? పని నీ చేతులు ఉంది అన్నాడే లేదు. కానీ నీ చేతులు ఉన్నదాన్ని పర్ఫెక్ట్ చేయి అని ఒకటి ఇక్కడ అర్థం. ఇది ఎలాంటిది అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లాడు సంగీతం నేర్చుకోవడం మొదలెట్టాడు. ఫలితం దేని మీద ఉండాలి? కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? సంగీతం నేర్చుకోవడం మీద. అందుకని కచేరీలు బాలమురళీకృష్ణ గారిలో నేను కచేరీ చేసేయాలని ముందు నుంచి వాడు అనుకుంటూ ఉంటే అది ఏమిగా పెట్టుకోవడం మంచిదే, కానీ ఫలం మీద వాడు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసామా ఎన్ని ప్రమాదాలు ఉంటాయో కొంచెం ఆలోచిద్దాం. ముందు విద్యను పర్ఫెక్ట్గా నేర్చుకోవడం. తొందరగా అది చేసేద్దాం ఫలం పొందుదాం అనుకుంటాడు కనుక విద్యను పర్ఫెక్ట్గా నేర్చుకోకుండానే కొంత నేర్చేసుకుని మీడియా వాడు, మనవాడు, తెలిసిన వాడు అయితే అరకొర జ్ఞానంతోనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. అవునా లేదు? ఈ రోజు అరకొర గవర్నమెంట్ పెట్టడానికి సంస్థలు కూడా ఉంది. అంతేకాదు, మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం. ఆ ఉద్యోగంలో నీ పని పర్ఫెక్ట్గా చేయడం అనేది కాన్సన్ట్రేట్ చేయకుండా నీకు వచ్చే జీతం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసే వరకు ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు ఉద్యోగం వల్ల వచ్చే ఏ ధనం నువ్వు ప్రధానం అనుకుంటున్నావో ఆ ధనాన్ని నీ ఉద్యోగ ధర్మం సరిగ్గా చేయనివ్వకుండా అడ్డదిద్దంగా చేయి, నీతి తప్పి చేయి. ఆ ధనాన్ని 10 రెట్లు నేను ఇస్తాను అని ఒక లంచగొడ్డి కానీ ఎదురుగా కనబడ్డాడు అనుకోండి, నువ్వు ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసేది కనుక పనిని దెబ్బకొడతావు. అవునా లేదా? అదే నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేయి, తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది. లేదని చెప్పలేదే, దాని మీద అధికారం పెట్టుకో. కర్మ మీద నువ్వు అధికారం పెట్టు. కానీ కర్మను ఆచరించేటప్పుడు కర్మ మీద ఫోకస్ చేయి. అప్పుడు 2 పెట్టుకో, నేను చేస్తున్నానన్న అహంకారం తీసేయి, కర్మ ఫలం మీద దృష్టి పెట్టుకో. ఎందుకంటే చేయించేవాడు లోపల ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఇది తెలుసుకో. ఇక్కడ వచ్చిందని అంటే ఇప్పుడు కర్మ ఆచరించాలి అంటే మనకు ఒక భరోసా ఎవరు? భగవంతుడు. ధర్మం ఆచరిస్తున్నాను నిన్ననే చెప్పాను, ఎతో ధర్మ సత కృష్ణ, ఎత కృష్ణ సతో జయ. నేను ధర్మం ఆచరిస్తున్నాను కదా, భగవంతుడు నా పక్కన ఉంటాడు. లేదంటే కష్టాలు వచ్చాయి, అది నీకు అర్థం కాదు, కొన్నాళ్ళు తెలిగితే తెలుస్తాను అని ఉద్దేశంతో భగవంతుని పట్టుకుంటే నువ్వు కర్మ నీకు అంటదు. చూసారు ఇక్కడ? ఇదే కర్మ నేను చేస్తున్నాను, నాకు ఫలితం కావాలనుకుంటేనే కదా జన్మంలో పడుతున్నాను. నువ్వు ఫలితం ఆశించకుండా అహంకారం లేకుండా కర్మ చేసేవనుకో, నీకు మరి జన్మ లేదు. ఇది ఎలాంటిది అంటే పనస పండు మనం ఒలిచేటప్పుడు, ఇప్పుడు మీకంటే సూపర్ మార్కెట్ తెచ్చుకొచ్చేస్తారు, కానీ సాధారణంగా పనస పండు ఒలిచేటప్పుడు పెద్ద పని. ఎందుకంటే తినాలని కోరిక, కానీ ఒలవడం మహా సమస్య. ఎందుకంటే అంటుకుంటుంది జిగురు. అప్పుడు పనస తొన మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం? చేతికి మరొకటి అంటించుకుంటాం. అవునా లేదు? ఏంటి జుట్టు అంటించుకుని అది తీసుకుంటాం. అర్థమైంది కదా? అలాగే మనకి కర్మ చేయాలి పనసకుండా వచ్చినట్టు, కానీ మనకు కర్మ ఫలం అంటకుండా మళ్ళీ జన్మలు రాకుండా మోక్షం వచ్చేది కదా. అప్పుడు ఏం చేయాలంటే మరొకటి అంటించుకో, అంటించుకో. అది కర్మతో సంఘం పెట్టుకోకుండా పరమాత్మతో సంఘం పెట్టుకో. కనుక చేసిన కర్మ చేయించేది అతడు, చేసిన అతనికే అర్పణం అని బుద్ధి నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే ఇప్పుడు ఎంటర్ అయింది భక్తి. ఇప్పుడు అర్థమైంది కదా? నువ్వు కర్మ చేసావు, ఈ కర్మ నేను ధర్మం చేసినా గమనించి ఫలితం ఇచ్చే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే కర్మ ఫల ప్రదాత. లేకపోతే ఎవడి కర్మకు వాడికే ఫలితం వస్తుందండి అంటే నాస్తికులు విపత్తు. కర్మకు ఫలితం వస్తుంది అనేది ఎంత కరెక్టో, ఫలితం ఇచ్చేవాడు ఇప్పుడు ఉన్నాడని తెలియాలి. వాడు నీ కర్మ ఎలాంటిదని వాడు పరిశీలిస్తాడు. మీరు ఆఫీస్కి ఉద్యోగం చేస్తారు, మీ పని ఏమిటి? రిపోర్టు, దానికి తగ్గ జీతం ఇవ్వడం పై అధికారి పని. మీ పని నువ్వు పెర్ఫెక్ట్గా చేయడం అంతే కదా. అలా నీ ధర్మం నువ్వు చేస్తే గమనించి ఫలితం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడని స్పృహ నీకు ఉండాలి. ఆ స్పృహ పేరు భక్తి. నిజానికి భక్తి వేరే యోగం కాదు, భక్తి వేరే యోగము లేదు. రెండే యోగాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ, కర్మ జ్ఞానం. మీరు అర్థం చేసుకోండి, తెలియక కర్మ భక్తి జ్ఞానం అంటారు. వీళ్ళ దృష్టిలో భక్తి అంటే ఉపాసన, పూజ, పునస్కారాలు అనబడేదాన్ని భక్తిని పేరు పెట్టారు, కానీ అది కూడా కర్మే. అవునలేదండి? ఉపాసన కర్మ కాదు,
ఆ ఉపాసన భక్తి యోగాలు పేరు పెట్టేశాం. కానీ ఉపాసన ఏమిటంటే కర్మకి పనికొస్తుంది, జ్ఞానానికి పనికొస్తుంది, మధ్యలో ఆ ఉపాసన ఏది ఆశించకుండా ప్రేమగా చేసేవనుకో జ్ఞానానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చేసే కర్మకు భగవంతుడిని ఆధారంగా చేసుకుంటూ చేసేవనుకో అది కర్మలోకి వస్తుంది. కనుక అటు ఇటు కూడా పనికొస్తుంది ఉపాసన. కనుక ఉపాసన విడిచిపెట్టకండి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, గిర్రమని తిరిగితే నేల మీద పడిపోతాం, కనుక స్తంభం పట్టుకు తిరిగితే పడిపో. అందుకే భగవంతుడిని స్తంభం పెట్టుకుని మీరు సధర్మంగానే ఆచరిస్తే పతనం కాదు అని ప్రధానం. కనుకనే ఆ ధైర్యం అదే చేశారు. ఇక్కడ భగవంతుడిని కాకుండా ప్రపంచాన్ని పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది? ఎప్పటికప్పుడు తప్పదు. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ కృష్ణుడు అర్జునుడే అర్థం కావాలి. నేను చివరికి తీర్చుతాను. సరే, మొత్తానికి కృష్ణుడు పట్టుకున్నాడు అర్జునుడు, అది ఒక్కటే ఆయన చేసిన పని, అవునా లేదా? అర్జునుడు చేసిన తెలివైన పని ఏంటంటే, ఒక్కసారి ఆ కథలో కలుద్దాం, భగవద్గీతకు అసలు కథ అది, మొత్తం భారతం అర్థం అవుతాయినా అర్థం కాకపోతే ఒక్కటి అర్థమైతే చాలు, యుద్ధం ఖరారైపోయింది. ఎవరు మిత్రబలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక్కొక్క రాజ్యాల సపోర్టు, అందులో యాదవుల సపోర్టు కావాలని చెప్పి అర్జునుడు పెడదామనుకున్నాడు. గూఢచారుల వల్ల ఈ ప్లాన్ తెలుసుకుని ముందే బయలుదేరిపోయాడు దుర్యోధనుడు. ఎందుకంటే యాదవులు ఒక్కొక్కరు సామాన్యులు కాదు, మొత్తం భారత యుద్ధంలో మరణించనిది యాదవులు మాత్రం, అంత మహావీరుడు సామాన్యులు కాదు. అలాంటి యాదవుల సైన్య సపోర్టు తనకుంటే అంత బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ముందు బయలుదేరేటప్పుడు దుర్యోధనుడు, పాపం అర్జునుడు తన ప్లాన్ ప్రకారం బయలుదేరడం కనుక కొంచెం లేట్ అయ్యాడు. అయితే ఈయన వెళ్ళేటప్పుడు కృష్ణుడు పడుకున్నాడు. ఈ కథలో మన బతుకంతా ఉందండి, దయచేసి ఇది వినండి, ఇది నాటకం కథ సినిమా కాదు, మన బతుకు ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది ఒక్కడ అర్థం చేసుకుని భగవద్గీత అర్థమైపోయినట్టే, కర్మయోగం అర్థమైపోయినట్టే, జ్ఞానయోగం అర్థమైపోయినట్టే, భక్తి యోగం అర్థమైపోయినట్టే. అక్కడికి వెళ్ళేటప్పటికి కృష్ణుడు నిద్రపోతున్నాడు. దొంగ నిద్ర, అసలు నిద్ర ఈశ్వరుడి దగ్గర, యోగ నిద్ర ఆయన గలవు అలవాటి. సరే, వెళ్ళిన వెంటనే కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు ఆయన దగ్గర ఒక పాదం దగ్గర ఒక ఆసనం ఉంది, తల దగ్గర ఒక ఆసనం ఉంది. దుర్యోధనుడు వెళ్ళాడు, ఆయన భక్తితో వెళ్ళలేదు, స్వార్థంతో వెళ్ళాడు. దీన్ని బట్టి భక్తుల్లో రెండు రకాలు ఉంటారని తెలుస్తుంది కదా, ప్రేమతో వెళ్ళేవాళ్ళు, స్వార్థంతో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాడు స్వార్థంతో వెళ్ళాడు, వెళ్ళి వీడు పాదం దగ్గర ఎవరు కూర్చుంటాడని వీడు తలకాయ దగ్గర కూర్చున్నాడు అక్కడ ఉన్న ఆసనం దగ్గర. కొంతసేపటి అర్జునుడు వచ్చాడు, ఆయన అసలు ఆసనమే చూడలేదు, పాదం దగ్గర నిలబడ్డాడు. మా కృష్ణ పరమాత్మ కొంతసేపటి కళ్ళు తెరిచాడు, తెరిచిన వెంటనే ఎవరిని చూశాడు? నేచురల్లీ కళ్ళు తెరిచిన వెంటనే వెనక్కి లోడేవాడు, పాదాల దగ్గర ఉన్నవాడు చూశాడు. దీన్ని బట్టి వినయంతో పాదాలు పట్టుకున్న వాడిపైనే భగవంతుడి తొలి చూపు పడుతుంది, అహంకారం ఉన్నవాడు పడుతుంది. అక్కడే పక్షపాత ఈ కథలో సింహాలను ఎందుకు తెలుసుకోవచ్చు? ఇక్కడ అయితే వెంటనే అర్జున బా ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఇక్కడ వచ్చి అప్పుడు వెనక్కి రో ఎందుకు వచ్చావా, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు. నేను వచ్చి వీడికంటే ఫస్ట్ వచ్చాను, నా ముందు వీడు కనబడ్డాడు, ఏం చేయమంటా సరే పాపం. ఎందుకు మీరు ఎందుకు వచ్చారండి? ఇద్దరు ఒకదాని కోసం వచ్చారు, ఆయన ఒకటి ఈయన ఒకటి అడిగితే పర్వాలేదు, ఇద్దరు ఒకదాని కోసం వచ్చారు. ఇక్కడ చూడండి అత్యద్భుతమైన కథ. నేను ఇవాళ చెప్పి వెళ్ళిపోయినా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, జీవితాంతం ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి కథ చాలు. ఇంకే ఆవిష్కారం అక్కర్లేదు, స్పృహత ఇలా చెప్పి అనుకాలను మానేసి నన్ను నేను ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్పాను. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈయన వీరిద్దరు వచ్చింది నా సైన్యం అడగడానికి కదా. సరే, ఇద్దరికి నేను జస్టిస్ చేయాలి కనుక ఇద్దరికి ఎలా చేయగలను, ఇద్దరు సైన్యం అడిగినప్పుడు ఎలా ఇవ్వగలను, ఒక పని చేస్తాను నేను, నేను ఒక్కడిని ఒకవైపు, నా సైన్యం అంతా ఒకవైపు, ఇందులో ఒకటి ఎంచుకుంటే ఒకరు మిగిలింది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాయిస్ ఎవరికి ఇస్తాడు ఫస్ట్? వాళ్ళ మీద ఆధారపడి దుర్యోధనుడు చూస్తున్నాడు, ఏం చేస్తాడు కృష్ణ, అసలు మాయను పాండవ పక్షపాతి, ఇది తప్పనిసరి వచ్చాను తప్ప వీళ్ళ నాకు మంచి జరుగుతుందని ఎక్కడో డౌట్ లేదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇచ్చాడు ఫస్ట్ ఛాన్స్, ఎందుకంటే నువ్వు ఫస్ట్ వచ్చావు కానీ మొదటి చూసింది వీడిని, అందుకు వీడికే ఇస్తున్నాను మొట్టమొదటి అవకాశం. నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, ఆ ఒక్కడిని నేను ముందే చెప్పేస్తున్న ఆయుధం పట్టుకుని యుద్ధం చేశాను, అది కండిషన్ పెట్టాడు. ఎందుకంటే ఒకటి ఆ రోజుల్లో అందరికీ తెలుసు, కృష్ణుడుగా ఆయుధం పట్టుకుంటే కోటి మంది ఎదుర్కొన్నా నిలబడలేరు. తెలుసుకోండి, కృష్ణుడు అంటే మహావీరుడు, అది చాలా మందికి తెలియదు. భారతం చదవండి, ఆయన ప్రతిజ్ఞ పట్టాడు కనుక యుద్ధంలో పట్టుకోలేదు, కానీ ఆయన కానీ అస్త్రం పడితే ఒక్క నిలబడ్డ అక్కడ, కానీ ఆయన చేతుల్లో మరణించే యోగం ఉన్నవాడు ఒక్క లేడు అక్కడ. అది రాసి అదే మహాత్ముడు కృష్ణ పరమాత్మ కండిషన్ ముందే పెట్టాడు. ఎందుకంటే నేను ఆయుధం పట్టుకుంటానంటే వెంట నువ్వేలా అంటాడు, తెలుసు కృష్ణుడు అంటే ఏమిటో తెలుసు అందరికీ, ఆయన దర్శనం పట్టాడండి చాలా.
ఆయన అందుకే కండిషన్ పెట్టాను, ఒక్కడే ఉంటాను ఆయుధం పట్టాను. నా సైన్యం అంతా పోయిపోయింది, ఎంచుకోవాలన్నాడు. అవకాశం ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు ఎలా ఆలోచించాడు? ఇది ఒకటి ఆలోచించాడు. ఏమనంటే విష్ణుడు మహామాయావి బాబు, ఈ అవకాశం ఇచ్చాక అర్జునుడు పిచ్చివాడా మూర్ఖుడా, తప్పనిసరిగా సైన్యం కోరుకుంటాడు. ఇంకా నాకు దొక్కేది ఈయన, ఈయన తీసుకుపోయి నేనేం చేస్తాను అనుకుని మౌనంగా ఊరుకున్నాడు దుర్యోధనుడు. హోప్ చదివేసుకున్నాడు. ఇంకా అర్జునుడికి వచ్చింది కదా అవకాశం, వెంటనే అడిగాడు, కృష్ణ సైన్యము నువ్వు వస్తాయి అంటే నేను సంతోషిస్తాను, సైన్యమా నువ్వా అని క్వశ్చన్ చేస్తే మాత్రం నువ్వే కావాలన్నాడు. ఇది అంటే ఇక్కడ ఉంది ఇదంతా. అప్పుడు నేను నీ ముందు చెప్పిన కండిషన్ మర్చిపోయావా? నేను యుద్ధం చేయను, అస్త్రం పట్టను, పర్వాలేదు నా రథం తోలుతావా అన్నాడు. ఓ అది కదా, అయితే తోలుతాను అన్నాడు. ఇది చాలు. వెంటనే దుర్యోధనుడు ఏమనుకున్నాడు? నేను మళ్ళీ వాడి బుర్రలో వచ్చి ఆలోచిస్తాను, మూర్ఖుడు కృష్ణుడు ఎంత మోసం చేసేద్దాం అనుకున్నా తాను తీసిన కొద్దు తానే పడ్డాడు. అర్జునుడు పిచ్చివాడై మూర్ఖుడై వీడు కోరుకున్నాడు, పోతే పోయింది నేను బయలుదేరి మూర్ఖుడు చాలా బాగుంది, సైన్యం అంతా నాకే వచ్చేసింది, కృష్ణ ఏం చేసేదేవో నీ సైన్యం అంతా నాదే అన్నాడు. వెళ్ళినాయన అడిగినా అయిపోయింది. ఇప్పుడు మన దృష్టిలో తెలివైన వాళ్ళు అడుగుతారు. ఇది అడిగితే భగవద్గీత అర్జునుడు కదా, కానీ మన బుద్ధి మాత్రం దుర్యోధన బుద్ధి. ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు అడిగినప్పుడు తెలివైన వాడు అర్జునుడు అన్నాం, కానీ మన స్టాండ్ మాత్రం దుర్యోధనుడు లేదు. అవునా లేదు? మనం అంటే అర్థం పాపం ఇక్కడ ఎవరో ఒకరిద్దరు అని కాదు, జనరల్ ఇప్పుడు మనం అనే వాడు అందుకు వస్తుంది. ఎందుకు కాదు, ఎందుకు ఆలోచిద్దాం. సైన్యం అంటే అర్థం ఏమిటి మీరు అర్థం చేసుకోండి. సైన్యం అంటే ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. మనకు కావలసినంత సైన్యం ఆయన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు కృష్ణుడి సైన్యం ఏది? ప్రపంచంలోనూ పొందే ప్రతి సుఖం కృష్ణుడి సైన్యం. అవునా లేదా? సూర్యుడి వెలుగు, చంద్రుడి చలువ, తాగే నీరు, పండే భూమి, వీచే గాలి, నీ ఇంద్రియాలు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడనే కదా. కానీ ఇవన్నీ ఆయన సేనలా కాదా? ఇవన్నీ ఆయన సైన్యాలు, ఆయన సేనాపతి, ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ రెండూ కావాలని కోరుకోవడం తప్పు లేదు. నాకు ఇహలోకంలో సుఖాలన్నీ కావాలండి, ఆయన సైన్యాలు ఇవి ఆయన కంట్రోల్లో ఉన్నాయి కనుక ఆయన అడుగుతారు అని ఆశ్రయించాం. కనుక నాకు సుఖాలు కావాలి, ఈ సుఖాలతో పాటు నువ్వు కావాలి. ఆయన కానీ వస్తు చేసి ఇవన్నీ తీసేస్తా నేనే ఉంటా, నాకేం కావాలంటే బాబు నీకు దాంట్లో నాకు అదేం పడ్డం అలా అనేవాడంటే పరమాత్మ అక్కర్లేదు ప్రపంచం చాలు అనుకునేవాడు దుర్యోధనుడు. నాకు ప్రపంచము పరమాత్మ రెండూ కావాలి, ప్రపంచం అంతా పరమాత్మ అధీనంలో ఉందని తెలివి కావాలి. ఆయన గారి చాయిస్ పెడితే మాత్రం నాకు ప్రపంచం అక్కర్లేదు పరమాత్మే కావాలనుకునేవాడు అర్జునుడు. ఇక్కడ ఇప్పుడు నువ్వు అర్జునుడు వైపు ఆ వైపు ఇప్పుడు చెప్పండి. మొదట అర్జునుడు వచ్చినట్టు అండి, పర్వాలేదు ప్రపంచము కావాలి పరమాత్మ కావాలి ఏదో ఒకటి అంటే నువ్వు కావాలి అనండి. అప్పుడు మన కళ్ళ ముందు ప్రపంచం పోతున్నట్టు కనబడుతుంది, సైన్యం అంతా పోయినట్టు అర్జునుడికి కనబడిన బాధపడలేదు. రేడు ఉంటే చాలు అనుకున్నాడు ఆయన. ఒక్క భగవంతుడు తన వైపు ఉంటే ఆ సైన్యం అంతా తీసుకుని దుర్యోధనుడితో సహా అందరూ ఓడిపోయారు. అవునా కదా? ఇక్కడ అందుకే పరమాత్మని ప్రపంచాన్ని పట్టుకుంటే బాగుపడతాం, ప్రపంచం పోయినా పరమాత్మని మాత్రమే పట్టుకున్నా బాగుపడతాం, నేను ప్రపంచాన్ని పరమాత్మని వదిలి ప్రపంచాన్ని పట్టుకుంటే దుర్యోధనుడిలా దెబ్బతింటాం. ఇదండి భగవద్గీత, ఇదండి భాగం. అంతేకాదు కృష్ణుడు అర్జునుడి చేత ఎంచుకోబడ్డాడు, అంతే కదా, చూజన్ బై అర్జున. అర్జునుడు ఎంచుకున్నది కానీ ఏం దక్కింది? యుద్ధంలో విజయం దక్కింది కదా. అంతకంటే ముందు భగవద్గీత జ్ఞానం దక్కింది. ఆయన ఎంచుకున్నందుకు తెలివితేటలు ఇచ్చాడు, కర్మ ఎలా చేయాలో చెప్పాడు. అంటే తానే చేతికి నూనె రాసి ఇంకా పరస్పరంలో ఉంచుకోవాలి ఆ బుద్ధినిచ్చాడు. చక్కగా చేయి, ధర్మం చేయి, నా మీద భరోసా చేయవయ్యా. మత్కర్మ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్భయర సర్వభూతేషు యశ్రమామీతి పాండవ. ఒక్క శ్లోకంలో అన్ని యోగాలు పెట్టించాడు. మత్కర్మ కృత్, నా పని చేయి. నా పని అంటే భగవంతుడి పని ఉంటుందా? భగవంతుడి పని కూడా నా పని అంటే నేను ఏ పని చేసినా ఆయన ఇచ్చిన శక్తి వల్లనే చేస్తున్నాను. అవునా లేదండి? నాకు మంచి థాట్ వచ్చిందండి కాదు, నీ బుర్రకి భగవంతుడు గొప్ప ఆలోచనిచ్చాడు. దియో యోన ప్రచోదయ, నీ చేతికి శక్తినిచ్చాడు, నీ కాలికి శక్తినిచ్చాడు. నేను శక్తి ఇచ్చింది ఎవరు? ధ్రువుని అడగండి, చెప్తాడు భాగవతంలో. యోధ ప్రవిశ్య మమవాచమిమా ప్రసుప్తాం సంజీవయచ్చ కిల శక్తి ధరస్వదాన.
అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమాత్మ దైవంగా నా నోట మాట పలుకుతుందో, నా చెయ్యి కదులుతుందో, నా కళ్ళు చూడగలుగుతున్నాయో, నా చెవులు వినగలుగుతున్నాయో, నా పాదాలు కదలగలుగుతున్నాయో, ఆ పరమాత్మకు నమస్కారం అని చెప్పి భగవంతుడు అంటే ఇంతే. ఇక్కడ నిన్ను నన్ను అందరిని నడిపిస్తున్నది వాడయ్యా, అదొక్కడు గుర్తుపెట్టవ. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. లోపల పరమాత్మ ఉన్నాడు, వాడు నీ కర్మకు అనుగుణంగా నీ శరీరాన్ని నడుపుతున్నాడు. నువ్వు ఆయన శరణు వేడు. అప్పుడు ఆయన జాగ్రత్తగా నిన్ను నీ ధర్మాన్ని నీ చేత నిర్వర్తింపజేసి నీకేది శ్రేయిస్తా అది చేయిస్తాడు. అందుకే అక్కడ నడిపింది అర్జునుడు రథాన్ని కాదు, అర్జునుడి జీవితాన్ని. అర్థసారం చేసిన పని అది, ఆ పని చేశాడు. అది ఈశ్వర సర్వభూతేశం ఒక్క మాట. పరమేశ్వరుడు సర్వభూత కోటియందు ఆయన వ్యాపించున్నాడు, నీలో కూడా ఉన్నాడు. ఆయనని తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, మొత్తం భగవద్గీత సారాంశం. ఆ పరమాత్మని సర్వభావంతో శరణు వేడి యుద్ధం చేయండి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ. గొప్ప మాట చెప్పాడు, సర్వకాలాలలో నన్ను స్మరిస్తూ యుద్ధం చేయండి. గొప్ప మాట అంటే భగవ స్పృహతో ధర్మాచరణ చేయండి. ఆయనపై స్పృహ పెట్టు, ధర్మాచరణ చేయు, అంతే. నువ్వు ధరించుతావు, ఇది తెలుసుకో. అయితే మానవుడైన వాడు తన స్వధర్మాన్ని పాటిస్తూ సదర్వం భగవద్ర బుద్ధితో చేస్తూ తనలో ఉన్న సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఇక్కడ ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడు చూడండి. ప్రతి మనిషిలో మూడు గుణాలు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు. ఎక్కడుంటాయి మూడు గుణాలు? ఇంతమంది వింటూ ఇంతమంది చెప్తారా మనలో, అంతే కదా భగవద్గీతలు అన్నారు కదా. సత్వరజస్తమో గుణాలు ఎక్కడ ఉంటాయో భగవద్గీతలు అండి, అవునా లేదా? కార్డియాలజిస్ట్ నుంచి గుండు గురించి ఉపన్యాసం చెప్తున్నాడు. ఎక్కడుంటుందండి గుండె అంటే? మెడిసిన్ పుస్తకంలో అన్నట్టు. అర్థమైందా? ఇట్ బిలాంగ్స్ టు యూ అనే స్పృహ కోసం నేను చెప్తున్నాను. ఎందుకు ఎక్కడున్నాయి మూడు కదా? సత్వగుణం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం ఆనందం వస్తుంది, మనలోనూ ఉన్నాయి. రజోగుణం వల్ల అహంకారం కామ క్రోధ లోభాలు పెరుగుతాయి. తమో గుణం వల్ల బద్ధకము, తర్వాత సోమరితనము, అజ్ఞానం పెరుగుతాయి. ఇప్పుడు మూడు, ఈ మూడు గుణాలు మనలో ఉన్నాయా లేదా? తప్పకుండా ఉన్నాయి, ఉండాలి కూడా. ఒక్క గుణం ఎవరిలో ఉండదు, ప్రపోర్షన్స్ తేడా ఉంటాయి, అంతే కదా? ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గుణం పైకి వస్తుంది. భావాలు కూడా అవునా లేదండి? మీరు టీవీ సీరియల్ చూసేటప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను మన మేధాశక్తి. ఇవాళ 10 సీరియల్స్ చూసే, రేపు మళ్ళీ 10 సీరియల్స్, అది ఇది మన క్లబ్ అయిపోకుండా జాగ్రత్తగా దేవేనిగా సెపరేట్ చేసుకుని గుర్తుపెట్టుకుని రీక్యాప్ అవసరం లేకుండా గుర్తుపెట్టుకుంటాను. అంటే అర్థం ఏంటక్కడ? ఆ టైంలో మీరు సత్వగుణం జాగ్రత్తమైంది. సత్వగుణం అంటే వేదాంతం ఏం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. వేదాంత సో ప్రాక్టికల్ అని చెప్పాలన్న ఘోష తెలుసుకోండి. సత్వగుణం అంటే ఒక విషయం మనకు అర్థమైంది, ఆనందం కలిగింది, అంటే సత్వగుణం అప్పుడు పనిచేసింది అర్థం. ఈవెన్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమైందంటే, పిల్లలకి మ్యాథమెటిక్స్ క్లాస్లో ఇద్దరు పిల్లలు కూర్చుంటే ఒకటి మ్యాథమెటిక్స్ అర్థమయ్యి ఆనందిస్తాడు. ఎవరు అలా అర్థమైతే ఆనందం తప్పకుండా వస్తుంది. అప్పుడు వాళ్ళ సత్వగుణం ఏంది? పక్క పిల్లల్ని నిద్రపోతున్నాడు అంటే వాళ్ళ సత్వగుణం వాళ్ళ ఉత్తమ గుణం వచ్చింది. వెంటనే బెల్ల పట్టగానే ఆటలకు బయలుదేరాడు. కొన్ని అలాగే నిద్రపోయాడు, ఆటలో పరమ హుషారుగా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ సత్వగుణం వెళ్తుంది. కొంతమంది ఇవాళ ప్రవచనం దగ్గర తమగుణం చూపించవచ్చు, ఇంటికల్ టీవీ సీరియల్ చూడగానే మొత్తం సత్వగుణం పెరిగిస్తుంది. అంటే దీని అర్థం అర్థం చేసుకోవడానికి చెప్పాను, సత్వగుణం అనగానే ఇది. ఇక్కడ సత్వగుణం వల్ల జ్ఞానము ఆనందము లభిస్తుంది. రజోగుణం వల్ల కామం క్రోధం. నన్ను అంటారా ఎంత ఉండండి, మీ పంచేస్తాం దొరకలేదు ఎప్పుడైనా. కామ క్రోధ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ, రజోగుణం వస్తాయి. తమోగుణం వల్ల బద్ధకము, రేపు చేద్దాం అంటాడు ఇక్కడ. మళ్ళీ రేపు మీరు అడిగారనుకోండి, రేపు చేస్తానని చేసామంటే చూడు గోడ మీద ఏం చేస్తాను, రేపు చేస్తాను. ఇదంతా తమోగుణం. వాడికి వాయిదాలు వేయడం, అలసత్వం, సోమరితనం, బద్ధకం. బద్ధకానికి సమర్థనలు, 10 ఇంటికి లేస్తాడు. అయ్యా సూర్యోదయ పూర్వం లేస్తాడు పై అంటాడు. అంటే వాడు జ్ఞానంతో కాదు బద్ధకాన్ని సపోర్ట్ చేస్తున్నాడు, అవునా లేదా? ఇలాంటి వాడు తయారవుతారు. వీడు తమోగుణుడు. ఈ మూడు అందరిలో ఉంటాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూడింట్లో ఏం తీసుకోవాలి? ఏది తీయాలి? ఇంటికల్ నిద్ర పట్టకపోతే రేపు పొద్దున్న వాళ్ళకి కష్టం. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్లో ఉండాలి. అందుకే నిర్మూలన కాదు నియంత్రణ, తెలుసుకోండి. నియంత్రణ రెగ్యులేషనే తప్ప రిమూవల్ లేదు, తెలుసుకోండి. రెగ్యులేట్ చేసుకో, దానికి సాధన చేసుకోవయ్యా. దానికి అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. ఒకటి,
నీకు ఈ రజోగుణ తమోగుణాలు ప్రకోపిస్తున్నప్పుడు కంట్రోల్ చేయి. కంట్రోల్ చేయడానికి శాస్త్ర సహాయం తీసుకో. అవునా లేదా? ప్రతివాడు ఏదో లిమిటేషన్ లోబడి తన తాను కంట్రోల్ చేసుకుంటాడు. అవునా లేదా అండి? బాస్ దగ్గర ఫైల్ ఇచ్చినప్పుడు బాస్ నానా తిట్టు తిరుగుతాడు, ఎంత కంట్రోల్ చేసుకుంటాం, ఎందుకు రేపు పొద్దున జీతం వస్తుంది. అవునా లేదా? ఇంటికి వెళ్ళి ఆ కోపం అంతా ఆవిడ విచ్చి చూపిస్తాం, అక్కడ కంట్రోల్ చేసి. అంటే మనకి కంట్రోల్ చేసుకోవడం తెలుసు, ఆ కంట్రోల్ శాస్త్ర ప్రకారం ధర్మ ప్రకారం కంట్రోల్ చేసుకోవాలి తెలుసుకో. ధర్మ ప్రకారం కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే దొరికినా దొరకకపోయినా కంట్రోల్ ఉంటుంది, అది తెలియాలి. ఇక్కడ ఆ సహనం ధర్మం బట్టి వస్తుంది. ఒక భార్య బట్ట కలిసి జీవించాలి, ఇది ధర్మం. నా జీతం నాకుంది, నీ జీతం నాకుంది, నీతో కలిసి ఎందుకు బతకాలి, పోతానన్నా అంటే కట్టు దిగితేను. ఆ కాసింత ఇవాళ వాడు దొరకబెడుతున్నాడు, రేపు విడాకు రాసి కానీ సిద్ధపడుతున్నాను కానీ కొన్నాళ్ళకి పాపం ఆవిడ దొరకబెట్టచ్చు. కాబట్టి కాసేపు సహనం ఒక జీవితాన్ని నిలబెడుతుంది, ఒక వ్యవస్థను నిలబెడుతుంది. అప్పుడు ఏది సహాయపడుతుంది? ధర్మం. చూసారా? మీరు విడాకులకి చట్టం ఒప్పుకుంటుంది, ధర్మం ఒప్పుకోదు. రెండింటి తేడా. చట్టం ఇవాళ ఫ్రీ ఇచ్చిన ఈ జీవితంలో సుఖంగానే ఉంటావు, కానీ ధర్మం తప్పేది కనుక ఎప్పటికో అప్పుడు దుష్ఫలితం తప్పదు. అనుభవిస్తున్నవాడు బయట చెప్పరు కానీ ప్రతి వారు అధర్మ ఫలం అనుభవిస్తూనే ఉంటారు. ఇవాళ తెలుసుకుంటారు. ఇది కూడా ఒక ఉదాహరణ చెప్పాను, బాగా అనుభవంలో ఉన్నది కనుక. కనుకనే రెండింటినీ కంట్రోల్ చేసుకుంటూ సత్వగుణం డెవలప్ చేసుకుని పని చేయమయ్యా అని అక్కడ ఇక్కడ కృష్ణుడు డైటీషియన్గా మారిపోయాడు. చూడండి, డైటీషియన్ అయిపోతాడు, సైకాలజిస్ట్, డైటీషియన్, డాక్టర్ అన్నీ అయిపోయాడు కృష్ణుడు. ఎంత గొప్ప కలుపుతాడో డైటీషియన్. నేను సత్వగుణం డెవలప్ చేసుకుంటూ ఉంటే జ్ఞానం ఆనందం డెవలప్ అవుతుంది, అంతే కదా? రజోగుణ తమోగుణ డెవలప్ చేసుకుంటున్నాం అనుకో, మళ్ళీ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇవే ఎక్కువైపోతుంటాయి. దానిలో నీకు అండ్రెస్ జాయతో సైకాలజిస్టు ఎంత గొప్పగా చెప్తాడు సైకాలజిస్ట్ కృష్ణుడు. అందుకే చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవండి, వాడి మానసిక రోగం రాదు, గ్యారెంటీ. అందుకే ఈ మధ్య ప్రొఫెసర్ ఈవై అనేటువంటి ఆయన 7 Habits ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అనే పుస్తకం రాసినది బెస్ట్ సెల్లర్. దానిలో ఆయన అన్ని రామాయణ భారతాలు ఉదహరించాడు. తన యొక్క 7th Habit బుక్లో భగవద్గీతను ఉదహరించాడు. సైకాలజీలో ఎలా దెబ్బతినేస్తాడు మానవుడు చెప్తున్నాడు చూడండి. జాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, ఆర్డర్ ఎలా చెప్తాడు, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంసాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. డిగ్రీస్ దేనకట్టేవుడే చెప్పాడు. ఎప్పుడు ఒక విషయం గురించే ఆలోచించేవనుకో దాంతో నీకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సంఘాత్ సంజాయితే కామ, అటాచ్మెంట్ వల్ల కోరిక పెరుగుతుంది. కోరిక పెరగగానే అది ఆగిన తీర్చుకోవాలి అనే తపన పెరిగి దానికి అడ్డొచ్చే వాళ్ళ మీద కోపం వస్తుంది. అది తీరట్లేదని ఉక్రోషం వస్తుంది, క్రోధం. ఆ క్రోధమైన బుద్ధి సరిగ్గా పనిచేయాలి, సమ్మోహం ఏర్పడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఇది బుద్ధి సరిగ్గా పనిచేయలేదో అన్ని దెబ్బతినేస్తే ఎంత అద్భుతంగా చెప్పారండి. ఇక్కడ నిజంగా ఇది మనం అర్థం చేసుకుంటే సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వచ్చో చూడండి. చాలామంది మానసిక రోగులు అవ్వడానికి కారణం ఏంటంటే ప్రయారిటీస్ తెలియక, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక, అనవసరమైన దాని గురించి అధికంగా ఆలోచించి పాడిపోతున్నారు. అవునా? ఇది అవసరం, ఇది అనవసరం అని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? దాని పేరు ధర్మం, ఇట్స్ ఎ రెగ్యులేటర్. నీకేది ధర్మం? ఒక్కసారి మళ్ళీ భాగవతంలోకి వెళ్ళాలి, ఎందుకంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే పురాణాలు తెలియాలి. పురాణాలు భగవద్గీత ప్రాక్టికల్, భగవద్గీత థీరీ. అందులో భగవద్గీత భాగవతం, భగవద్గీత స్వామి చెప్పినది, భాగవతం స్వామి చేసింది. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు, అది తెలుసుకుంటాడు. భాగవతంలో కథ ఉంది, వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి, నీకు దానం ఏం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాను, ముందే ఆయన చెప్పేశాడు. వరచేలంబుల వాడలో వనములో ఏం కావాలో చెప్పవయ్యా, వస్త్రాలు కావాలా, మేడలు కావాలా, స్త్రీలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, రాజ్యాలు కావాలా, భూములు కావాలా, అమ్మాయి అని చెప్పాడు. ఏం కావాలి ఆయన అన్నాడు, నాకు ఎందుకు అయ్యాలని, ఇక్కడ నాకు 3 అడుగుల మేర ఇవ్వు చాలు అని అంటే కదా పిచ్చివాడా. రేపు పొద్దున్న నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మరి చక్రవర్తి నాకు 3 అడుగులు ఇచ్చాడు అంటే నాకు పరువు తక్కువ కావాలనేది. ఇక్కడ 3 అడుగులు ఇస్తే అదే గొప్ప చెప్పేవయ్యా, ముల్లోకాల ప్రభువుని 3 అడుగులు అందావా, మళ్ళీ రిపీట్ చేశాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ సరిగ్గా విన్నాను నాయన, చూడు నీ దగ్గర ఏమున్నాయో అది అడగడం కాదు, నాకేది అవసరమో అది నేను అడుగుతాను. చాలా గొప్ప మాట చెప్పాడు.
అవసరం ఎవరు రెగ్యులేట్ చేస్తారు? నా ధర్మం నాకు రెగ్యులేట్ చేస్తాను. నువ్వు రాజువి కనుక నీ గుర్రాలు ఉండొచ్చు, ఏనుగులు ఉండొచ్చు, నువ్వు వ్యాపారం, నేను బ్రహ్మచారి. నా పని శాస్త్రాలు అధ్యయనం చేయడం, అనుష్ఠానం చేసుకోండి, రెండు పని. నువ్వు ఏనుగులు గుర్రాలు ఇచ్చావు, నువ్వు ఎప్పుడు కూర్చుంటారో అధ్యయనం చేస్తాను. ఇక్కడ ధర్మం వచ్చింది సాధన, ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కనుక నా సాధన నేను చేసుకోవడం, నా అధ్యయనం చేసుకోవడం కోసం నా ఒక మూడు అడుగులు మ్యారేజ్ అవుతుంది. దాంతో చుట్టూ యాటిస్టిక్ ధర్మం, ధర్మంతో లభించిన దాంతో సంతృప్తి చెందుతాను, దాని ధర్మం కోసం వినియోగిస్తూ సంతృప్తి చెందుతాను. ఇదే అనుకుంటే ఆశ తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది, అప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది, అప్పుడు నువ్వు భగవంతుని పట్టుకుతావు. అదే నీ ఆశ కంతి లేకుండా వెళ్ళిపోతూ ఉంటే నీకు ఏకాగ్రత లేదు, భగవంతుని పట్టబట్టు. నేను ఇవాళ ఒక విషయం చూశాను, ఇప్పుడు ఏంటంటే మీకు అనుభవానికి వస్తుంది. కారులో ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం మేము, దగ్గర తీసుకొచ్చాను. డ్రైవ్ చేసినసేపు బాగుంది, ఒక చోట 10 నిమిషాలు ఆపారు. మేము బయటకు వచ్చే చూసి మళ్ళీ ఎక్కడ పరమ వేడి ఎక్కువ. మరి ఇంతసేపు, అరగంట సేపు లేదా గంట సేపు డ్రైవ్ చేసినా ఎక్కని వేడి 10 నిమిషాలు ఎందుకు ఎక్కింది? నేను ఏసీ గురించి చెప్పట్లేదు, మీరు పరిశీలించండి. ప్రయాణంలో అది కాన్సన్ట్రేట్ కాలేదు, నిలబెడితే కాన్సన్ట్రేట్ అయింది. ఇప్పుడు అర్థలేదు కదా, ఎండ అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ మనం ఏకాగ్రంగా కుదురుగా కూర్చోలేదు కనుక మనం కాన్సన్ట్రేట్ కావట్లేదు. మనం ప్రపంచం పడి తిరుగుతున్నాం, అందువల్ల కాసేపు నిదానంలో కూర్చున్నారా? లేదే, ఏదో పుణ్యాలు వస్తాయి, లాభాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు నిలబడుతుంది, స్తోత్రం జరిగి పరిగెడతానే కానీ నిదానం కూర్చొని ధ్యానం చేసి సర్వవ్యాపారం భగవంతుని స్తోత్రం ఒక నామం చేసుకొని ధ్యానం చేయాలి. ఎందుకంటే నా ధర్మం బట్టి నేను వెళ్ళినా, ధర్మం తప్పి వెళ్ళినా అనుభవించక తప్పట్లేదు అన్ని, అవునా? అందుకు ధర్మాన్ని అనుసరిస్తాను. అంతే, ధర్మాన్ని అనుసరిస్తే దిక్కెవరు? భగవంతుని దిక్కు. కనుక ధర్మం చేసేటప్పుడు ఆయన స్పృహ ఉండాలి, చేస్తున్నంతసేపు స్పృహ ఉండాలి, చేసి దాని ఫలితం ఆయన ఇస్తాడు. ఓ, అందుకు ఒక్క మాట చెప్తాను, వినమయ్య అర్జున అన్నీ కలిపి సారాంశం ఎంత అత్యద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఏమనంటే, నేను స్నేహితుడున్నది తెలుసుకో, ఇక్కడ భరోసా ఇస్తున్నాడు పరమాత్మ. ఎంత ప్రేమగా చెప్తున్నాడు అండి, గురువు ఒక్కొక్కప్పుడు మందలిస్తాడు, ఒక్కొక్కప్పుడు లాలిస్తాడు, ఒకప్పుడు హెచ్చరిస్తాడు, ఒకప్పుడు తిడతాడు. ఎందుకు నేను బాగు చేయాలి? కృష్ణుడు అన్ని రోజులు పాలించాడు. ఎంత చక్కగా చెప్తాడు, నాయన నేనున్నానుగా, నీకేం పర్వాలేదు. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కానీ బుద్ధిమంతుడి అని, కానీ ఇన్నాళ్ళు పాపాలు చేశాను కదా స్వామి, అంటే చేసావు అయిపోయింది కదా, ఇప్పటి నుంచి జరుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతివాడు కదా అవసరం. అంతే కానీ ఇదివరకు ఎప్పుడో పాపం చేశాను, ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఆ సంఘటనే పోయింది, ఇకపై చేయని నిశ్చయించుకో, మళ్ళీ రిపీట్ చేయకో, అంతే చాలు. అది చాలు, అది పశ్చాత్తాపం అవసరమే, కానీ బతుకంతా పశ్చాత్తాపమే కది. ఒక ఇద్దరు స్వామీజీలు బయలుదేరుతూ ఉన్నారు తోగలు, ఒక నది దాటడానికి. ఒక అందమైన యువతి, నేను దాటలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని అంటే, వెంటనే ఆ స్వామీజీ ముందు వెనక చూడకుండా భుజం మీద వేసుకుని తెచ్చేశాడు. తెచ్చి దాటింది దింపిక వెళ్ళమ్మా, పక్క స్వామీజీ నువ్వు సన్యాసిని, స్త్రీని ముట్టుకో, స్త్రీని ఎత్తుకున్నాను, మోసుకు తిరుగో అని తోగలు నిండా ఆయన సతాయిస్తూనే ఆయన ఇంటికి వెళ్ళినా రోజు నువ్వు స్త్రీని మోస, స్త్రీని మోస, నేను మోస అక్కడ దించేసా, నువ్వు ఇప్పటికీ మోస్తున్నావు. అందుకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ధైర్యం ఇస్తే అక్కడ స్వామి భరోసా, నేను ఉన్నాగా నీకేం పర్వాలేదు. నువ్వు నీ ధర్మం చేస్తూ నన్ను చింతన చేసుకున్నావు అనుకో, నన్ను చింతన చేసే వరకు నేను మీద కనెక్ట్ అయ్యాను. తెలుసుకోండి, ఇక్కడ ప్లగ్ పాయింట్ అక్కడుంది, వైర్ ఇక్కడుంది, తేడా కనెక్షన్ తెలుసుకోండి. ఇక్కడ నీ మనస్సుతో నన్ను కనెక్ట్ చేసుకో, నీకు కావలసినంత నేను చూసుకుంటుంటాను, ఏ పర్వాలేదు. అందుకే అనన్యాశ్చింతయంతో మా ఏ జన పర్యుపాసతే తేషా నిత్యాభిక్తారాం యోగక్షేమం వహామి. ఇంకేం కావాలి? యోగక్షేమం అంటే నేను రోజు ధర్మం చేస్తున్నాక నా ఇంటికి పప్పు బియ్య ఆయన పంపుతాడు కాదు, ఇక్కడ యోగక్షేమం. ఏది పాటించితే నేను బాగుపడతాను అది యోగం, ఆ మార్గం క్షేమంగా ఉంచేటట్టు చోట క్షేమం. అవునా? ఆ రెండు నేను చూసుకుంటాను అన్నాడు. అపిచేత్ సుదురాచారో భరితే మమ అనన్య సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో దిశ. ఎంత దురాత్ముడైనా నిశ్చయాత్మకంగా ఫర్ముగా 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 మాట్లాడుతుంది, నిశ్చయాత్మకంగా నన్ను ఆశ్రయిస్తే వాడు సత్పురుషుడి పో. ఎందుకంటే వాడు డౌట్ లేదు, వాడికి నిశ్చయం. ఆ నిశ్చయాత్మకంగా నన్ను పట్టాడు కనుక వాడు సత్పురుషుడే. ఎందుకంటే ఎలాగైనా సరే నిప్పులో దూకితే తగలబడతాం, ఎలాగైనా సరే భగవంతుడిని పట్టుకుంటే ధైర్యంగా ఉంటాం. అది నిశ్చయంగా పట్టుకో, నిశ్చయంగా పట్టుకో, అది ఒక్కడి కాదు.
దరించిపోతావు అంటే పాపాలను చేసి భగవంతుని పెట్టుకుని దరించిపోతారండి. ఆయన పట్టుకుంటే చేసిన పాపాలు పోగొడతాడు, మళ్ళీ పాపం చేయాలని బుద్ధి పుట్టుకుంటే చేస్తాడు. అది స్వామి చెప్తున్నటువంటిది. ఎందుకంటే ప్రతి వాడికి వాడి కర్మ కొద్దీ నడిపిస్తాను, నన్ను ఆశ్రయించిన వాడికి నా దయ కొద్దీ నడిపిస్తాను అన్నాడు. ఇది రెండు తెలుసుకోండి. ఇక్కడ అందరినీ నడిపేవాడు భగవంతుడు, కానీ మనకి భక్తుడికి తేడా ఏంటంటే భక్తుడికి భగవంతుడి దయ ఇన్వాల్వ్మెంట్ వాడి చేతిలో ఉంటుంది. మిగిలిన వారికి వాడు కర్మ కొద్దీ నడిపిస్తాడు, అందరినీ నడిపించినప్పటికీ వాడిని దాని ప్రకారం నడిపిస్తాడు. శస్త్రాలు ప్రయోగించాలి, బోల్డ్ బీరాలు పలికాడు ఎవడు కర్ణుడు. నేను అందరినీ నేను ఒక్కడే పట్టగలను, ఒక్కడే పట్టగలను. కానీ పాపం ఎన్ని వాళ్ళు దెబ్బతిని పారిపోయాడో వేరే విషయం. ఆఖరికి అర్జునుడు ఎదురుగా నిలబడి ధనుర్బాణాలు తీసుకుని అస్త్రాలు వేద్దాం అనుకున్నాడు. ఒక్క అస్త్రం గుర్తురాలి. ఇక్కడ అద్భుతమైన విషయం ఉంది. ఒక్క అస్త్రం గుర్తురాలి. అర్జునుడు పరమ చలాకీగా చురుగ్గా ఉన్నాడు. శల్యుడు అన్నాడు, ఎన్నైనా కర్ణ ఇన్ని చెప్పేవే ఏమి, తమను ఒక్క అస్త్రం కూడా ప్రయోగించట్లేదు, ఏమి స్ఫురణకి రావట్లేదు అయ్యా అన్నాడు. ఇన్నాడు చదువుకున్న చదువు తెలుసుకున్న జ్ఞానం అస్త్ర విజ్ఞానం శస్త్ర విజ్ఞానం ఏమైపోయింది, స్ఫూర్తి. స్ఫూర్తి అంటే స్ఫురణ, తోచుట. ఎంత చదివినా సమయానికి ఏం తోచుట అదే చేస్తావు. అవునా లేదండి, ఇక్కడ ఆ తోచడమే భగవంతుడు. అదే దివ్యోజన ప్రచోదయ తోచడు. సరైన సమయానికి సరైన ఆచరణ స్ఫురించాలి, స్ఫురించట్లేదే అన్నాడు. అంటే కర్ణుడి చేత మరపింపజేసిన వాడు ఎవడు, అర్జునుడి చేత గుర్తింపు చేసిన వాడు ఎవడు, ఇది ఆలోచించాలి మనం. భారతం కాల యుద్ధంలోంచే బోధలున్న భగవద్గీత. అప్పుడు శల్యుడు ఒక గొప్ప మాట అంటాడండి, చాలా అత్యద్భుతమైన మాట. అవును నీకెందుకు స్ఫురిస్తుంది, స్ఫురణ అర్జునుడు రథం మీద కూర్చుందయ్యా. విశ్వనాథ సత్యన్న గారు ఇక్కడ సంస్కృతంలో మాట్లాడతారు, స్ఫూర్తి అర్జునరథే తిష్టది అని. నువ్వు నన్ను పెట్టుకున్నావు, వాడు ఆయన పెట్టుకున్నాడు, అది గొప్పది. కనుక స్ఫూర్తి భగవంతుడు ఆయన స్ఫురిస్తే బుద్ధి పగ్గాలు సరిపోతాయి. అందుకే నన్ను పెట్టుకో, నీ బుద్ధికి సరైన ఆలోచన స్ఫురింపజేస్తాను, నిన్ను విజయుణ్ణి చేస్తాను. కానీ ఆయన గుర్తుపెట్టుకో, ఆయన యొక్క గుర్తుపెట్టు. ఎప్పటి వరకు అండి, చచ్చే వరకు. కానీ చచ్చేటప్పుడే అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం ఎప్రయాతి సమద్భావం యాతి పాపాని చింతయ. అంత్యకాలమనందు కూడా చావుంది, అక్కడ మర్చిపోవద్దు. అంత్యకాలమనందు కూడా నన్ను స్మరించిన వాడికి, అంటే ఈ కనిపించేదంతా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నా దేహంత సహా, కానీ అందరినీ నడిపేవాడు ఎప్పుడు ఉంటాడు, వాడు నాలో ఉన్నాడు. శాశ్వతమైన సత్యం మీద నిలబడి అసత్యమే మారిపోతున్న ప్రపంచాన్ని ధర్మంతో డీల్ చేయి. ఎలాగో పోయేదానికి ఆశతో డీల్ చేయకు, ధర్మంతో డీల్ చేయి. నీ దృష్టిని ఆత్మతత్వమైన భగవంతుడిపై పెట్టు, ధరించిపోతావు. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే నేను స్నేహితుడిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు శాంతిని పొందుతున్నాడు అన్నాడు. ఈ మాట చాలా ముఖ్యమైన మాట నేను చెప్తున్నాను. అయ్యో ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? నేను స్నేహితుడినని ఎవరు తెలుసుకుంటున్నారో వాడి శాంతిని పొందుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా జ్ఞానబోధ మనకి ఎంత జ్ఞానాన్ని కలిగించాలంత భరోసా ఇవ్వాలి. అంతేగాని ఊరికి ధర్మం అధర్మం చెప్పి వెళ్ళేటప్పుడు చెమటతో ఒళ్ళంతా తుడుచుకుని మీరు ఇంటికి వెళ్తారని సంతోషమే లేదు, భరోసా. ఎందుకంటే ఎంత ధర్మమైనా నువ్వు చెయ్యగలిగిందే చేయగలవు, కానీ నువ్వు చేయాల్సినంత చేయలేవునైనా ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అంతే మనం ఏదైనా హౌ ఫార్ వీ కెన్ డూ అంతే కదా, అంతే చేయగలం, కానీ చేయాల్సినంత చేయగలం. అదొకటి ఉదాహరణకి ఇవాళ కొంతమంది ర్యాలీ నుంచి షార్లెట్ వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 120 కిలోమీటర్లు. మీరు మీ కారు మీరు అనుకున్నారు 60 కిలోమీటర్లు మాత్రమే నేను వెళ్ళగలను, నాకు మించి వెళ్ళలేను. కానీ 60 కిలోమీటర్లు వెళ్తా, నాకు షార్లెట్ వచ్చాను. కనుక నేను చేయగలిగినంత చేస్తాను, నాకు రావాల్సినంత వచ్చాను. ఎలా వస్తుందండి మీరు 60 కిలోమీటర్లు నడిచి వచ్చి 120 కిలోమీటర్లు అయిపోవాలంటే ఎక్కడ అవుతుంది? కాదు కాదు కదా. ఇప్పుడు ఒక అత్యద్భుతం మాట చెప్తున్నాడు, అంటే ధర్మం నువ్వు పరిపూర్ణంగా చేస్తే కానీ లక్ష్యం కాదు. 120 కిలోమీటర్లు దాటితే కానీ మీరు షార్లెట్కి రాలేదు, కానీ ధర్మం పరిపూర్ణంగా చేయదు. ఫలితం మాత్రం పూర్ణ ధర్మ ఫలం కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నాడు, నువ్వు చెయ్యగలిగినంత చేసి నన్ను పట్టుకో, మిగిలింది నేను చూసుకుంటాను. అంటే 60 కిలోమీటర్ల దాకా రాను, తర్వాత ఎత్తు తీసుకెళ్ళిపోతాను నేను, మిగిలిన 60 కిలోమీటర్లు. ఇదంటే భగవంతుడు పట్టి తెలుసుకోండి, ధర్మం నువ్వు చేసినంత చేసి భగవంతుని పట్టుకో, మిగిలింది ఆయన చూసుకుంటాడు. నేను పరిపూర్ణంగా చేస్తాడు, నేను చూసుకుంటానయ్యా, నేను అందరికీ స్నేహితుడిని. వాడి కర్మకు తగ్గట్టు వాడిని నడుపుతుంటాను. అది వాడు తెలుసుకున్నాడు అనుకో, వాడు నన్ను పట్టుకుంటాడు. ఎందుకు అందరితో నేను ఆడుతూ ఉంటాను, కానీ నేను ఆడుతున్నానని వాడు తెలియదు. తెలిస్తే వాడు కూడా నన్ను ఆడు నాతో ఆడుకుంటాడు. అంతే తెలుసుకుంటాడు. మనలో ఆడే పరమాత్మను మనం తెలుసుకుంటే వాడితో మనం ఆడుకుంటాం. ఇదే భక్తి అంటే మరొకటి కాదు.
అయిపోయింది మొత్తం. అదే గోపికలు చేసింది, కృష్ణుడితో ఆడుకున్నారు, పరమాత్మతో ఆడుకున్నారు. అదే రాసలీల, అదే రహస్యం. ఇది గ్రహించవైనా అంటున్నారు. అద్భుతమైన మాట చెప్పాడైనా, భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాజ్ఞాత్వా మాం శాంతి ముచ్చత. నేను అందరికీ స్నేహితుడినని ఎవరు తెలుసుకుంటున్నారో వాడు శాంతిని పొందుతారు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినండి, ఈయన ఎలా మాట్లాడాడు జాగ్రత్తగా విన్నారు కదా. నేను ఎవరికి స్నేహితుడిని అవుతానో వాళ్ళకి శాంతిని ఇస్తాను అనలేదు. నేను స్నేహితుడినని ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళకి శాంతిని ఇస్తున్నాను. వాడు శాంతి పొందుతున్నాడు, శాంతిని ఇస్తున్నాడు కదా. అంటే అర్థం, సూర్యుడు ఎవరికి కాంతిని ఇస్తాడో వాళ్ళు కాంతిని పొందుతారు. అవునా? మీరు ఇంట్లో తలుపు వేసి కూర్చుని సూర్యుడు నాకు కాంతి ఇవ్వలేదు అంటే ఎలాగయ్యా, నువ్వు తలుపులు తీసుకురా సూర్యకాంతి నీది, కానీ నువ్వు తలుపులు తెరిచింది కనుక నీకు కాంతిని ఇచ్చేదను అన్నాడు ఆయన. నువ్వు మూసు కూర్చున్నావు, తెరువు విశ్వాసంతో ప్రేమతో నీ హృదయ కవాటాలు తెరువు, భగవంతుడి ప్రేమ నీ మీకు వస్తుంది. నేను అందరికీ సమానంగా ఉన్నాను, గ్రహించేవాడు గ్రహించాలి. సూర్యకాంతి అన్నిటి మీద సమానంగా పడుతుంది, బండరాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. బండరాయి రిఫ్లెక్ట్ చేయలేదు, అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతే తేడా. భక్తుడు అద్దం వెంటవాడు, మిగిలిన వాడు బండరాయి వెళ్తాడు, అంతే అయిపోయింది. ఇక్కడ అద్దం గొప్పతనం ఏంటంటే సూర్యుడిని తన గుండెలో చూపిస్తుంది, బండరాయి చూపించలేదు. భక్తుడు తన హృదయంలో భగవంతుని చూపించగలడు, మిగిలిన చూపించలేదు. ఇది గ్రహించు. కనుక నేను స్నేహితుడిని తెలుసుకున్నవాడు శాంతిగా ఉంటాడు. ఒకటే మాట, ఈ దీనికి వచ్చిన ఉదాహరణగా కథ చెప్పి ముగింపు గలరు. కృష్ణ పరమాత్మ గోవర్ధన గారిని ఉద్ధరించారు తెలుసు కదా, ఉద్ధరించినప్పుడు ఒక లీల. ఇది నిజానికి భాగవతంలో లేదు కానీ భాగవత తత్వవేత్తలు దీన్ని చెప్తారు, మన బతుకు సరిపోతుంది అందుకే చెప్తున్నారు. కదా కృష్ణ పరమాత్మ గోవర్ధనాన్ని ఎత్తాడు, ఎంత గొప్ప పని అండి. ఆరే 7 ఏళ్ల పిల్లవాడు చక్కగా ఎత్తి కొట్టేశాడు. మొత్తం జమాజెట్టి ఇలాంటి గోపికలు, గోపికలు, గోవులు, అన్ని కుక్కలు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు కొండ కింద. అమ్మయ్య శాద తీరే ఎన్ని రోజులు? 7 రోజులు. ఒకరోజు కాదు, 2 రోజులు. ఆ పట్టినప్పుడు పరమాత్మ ఎలా పట్టాడంటే, ఇదిగో నన్ను టెన్షన్ పెట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకున్నాను అనలేదు. అలా చేతితో పట్టుకుని పాదం మీద పాదం అలా పెట్టి కొయ్యలుగా నిలబడి అందరితో కబుర్లు అడుగుతున్నట్టండి. ఆ దగ్గరికి వచ్చిన గోవులు నిమిడుతాం, ఆయనకేంటంటే బరువు. అందరూ చూసి ఆనందిస్తున్నారు. కానీ ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయట. ఒక కేటగిరీ ఏంటనుకున్నంటే, పాపం పట్టుకున్నాడు కానీ చిన్నపిల్లాడు అంతసేపు పడతాడు, మధ్యలో వచ్చేస్తే కలపగలుగుతుంది, కనుక నేను సాయం చేస్తానని కర్రలు పెట్టాడు ఒక్కొక్కడు కొంతమంది. మరికొందరు ఏంటంటే, ఆయన పట్టుకుంటాడు అంతసేపు నిలుపుతాడో అని ధైర్యం లేదు వాళ్ళకి. పైగా వీళ్ళు కర్రలు పెట్టి పట్టుకోగలనే ధైర్యం అంతకంటే లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, మధ్యలో పడుతుందేమో బయటకు వెళ్తున్నారు, బండరాల నెత్తి మీద పడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది, దాని భయపడి మళ్ళీ లోపలికి వస్తున్నారు. లోపల హ్యాపీగా ఉందని వీడికి చెమటలు పడుతున్నాయి, కారణం టెన్షన్, ఎత్తేస్తాడేమో అని భయం. బయటకు వెళ్తే రాళ్ళు పడుతున్నాయి. దాంతో వీళ్ళు ఎలా ఉన్నారంటే, బయట లోపల 2 చోట్ల ఇబ్బందిగా ఉన్నారు, లోపల చెమటలు బయట వాళ్ళు. వీళ్ళు ఇలా పెట్టి అహంకారంగా పట్టుకుని నిలబడ్డారు. ఇంకోడు ఉన్నారు, ఆహా స్వామి పట్టి ఉన్నాడు. ఈ పట్టిన స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తూ భక్తితో ఆయన్నే తలుచుకుంటూ ప్రేమగా అనిపెట్టి కూర్చున్నారు. 3 రకాల కేటగిరీస్ అన్నారు. అవునా? ఇందులో భగవంతుడు ముగ్గురిలో ఎవరికి రక్షణ ఇస్తున్నాడు? అందరికీ కదా. మరొకరు చెమటలు పట్టడం ఏంటి, ఒకరికి అహంకారం రావడం ఏంటి, హాయిగా ఉండడం ఏంటి, అంటే వాళ్ళ సంస్కారాలు బట్టి అలా ఉన్నది. ఇలా ఒక కొండను బట్టి పరమాత్మ నడుపుతున్నాడు, నిన్ను నన్ను ప్రపంచాన్ని బట్టి నడిపేవాడు వాడే, ఇది తెలుసుకో. వాడే నడుపుతున్నాడు, వాడు ఉన్నాడని ధైర్యంతో ధర్మాన్ని పాటిస్తూ తృప్తిగా ఉంటాడు భక్తుడు. నేనే నిర్వహిస్తున్నాను అహంకరిస్తాడు వీడు, టెన్షన్తో ఉంటాడు వాడు. మిగిలిన ఇద్దరు తెలుసుకోలేని 3వ వాడు తెలుసుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది కదా, భగవంతుడు అందరికీ సమానం తెలుసుకుంటాడు. ఇది చెప్పి చివరిగా స్వామివారు చెప్పే ప్రధానమైన మొత్తం భగవద్గీతలో సారాంశం అన్న దగ్గర శ్లోకం అదేదో ముందే చెప్పతలే, ఇద్దరు ఇచ్చారు ఎందుకు అని అంటారు మొబైల్. అదంతా తెలిస్తే కానీ సారాంశం అర్థం కాదు. అదొకటి మొత్తం సుమారు 100,000 అధ్యాయాలు వేదాంత విద్య చెప్పారు సూత పౌరాణిక సౌందర్యారి మహర్షికి. 100,000 అధ్యాయాలు సూత సంహిత చెప్తే చివరికి ఒక మాట అంటాడు, మొత్తం వేదాంతం అంతా ఒక్క వాక్యంలో చెప్పనన్నాడు. దేవుడు బాగుంది మీడీచి చెప్పాడు, సర్వం బ్రహ్మమయం జగత్తి ఒక్కడే, ఉన్నదంతా భగవంతుడు కాదు అది చెప్పాడు. మరి ఒక్కటి దోషం ఇంత చెప్పాలంటే అది చెప్తే వేరే చెప్తాను నేను అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ అందుకే నేను తప్ప మన ప్రపంచంలో లేదయ్యా, నువ్వేమనుకుంటున్నావో కనిపించేదంతా నేనే,
నీకు అర్థం కావట్లేదు. అయితే అంతా నేనే అయినా కొన్నిట్లోంచి నన్ను గట్టిగా పట్టుకోగలవు, కొన్నిట్లోంచి పట్టుకోలేవు. ఇది ఎలాంటిదంటే ప్రతి ఉపాధిలో నేనే ఉన్నాను, కానీ కొన్నిట్లో నేను తెలియబడతాను, కొన్నిట్లో నేను తెలియబడను. ఇది ఎలాంటిది అంటే ఒక దీపం మీరు వెలిగించారు, ఒక మసి పూసిన అద్దం దాని ముందుంది, ఇందులోంచి దీపం సరిగ్గా కనబడుతుందా? మసితనం వల్ల సరిగ్గా కనబడదు. అదే అర్థం క్లీన్ చేయండి, దీపం సరిగ్గా కనబడదు. కనుక రెండూ అర్థాలు, కానీ క్లీన్ చేసిన అర్థం నుంచి దీపం కనబడుతుంది, క్లీన్ కాని అర్థం నుంచి కనబడుతుంది. అలాగా సృష్టిలో కొన్ని గొప్ప గొప్ప వస్తువులు మహాత్ముల ద్వారా నేను తెలియబడుతుంటాను, కొన్ని ద్వారా తెలియబడను. దేని ద్వారా నేను తెలియబడతానో దాన్ని ముందు ఆరాధించు, అప్పుడు నన్ను తెలుసుకోగలవు. దీని పేరు విభూతి యోగం. విభూతి యోగం అంటే దేనిలో నేను గొప్ప గొప్పగా ప్రకటింపబడతానో అది నా విభూతి. ఒక్కొక్కటి చూపించాడు ఇక్కడ. ఆ విభూతులను ఆశ్రయించు. సూర్యుడు ఒక విభూతి. ముందు గొప్ప వాటిలో నన్ను చూడటం మొదలైతే అంతా నేనే ఉన్నానని తెలియదు, తర్వాత తెలుస్తుంది. అప్పుడు అది విశ్వరూప సందర్శన యోగం. అంతేనండి, విశ్వరూప సందర్శన యోగం అంటే అది ఒక మిరాకిల్ కాదు. ఠంగనకు మ్యూజిక్ వచ్చి 1000 తలకాయలు ఠపీవని వచ్చేది కాదు. ఇక్కడ అర్థం కనబడేదంతా భగవంతుడే అనే ఎరుక పేరు విశ్వరూప సందర్శన. అది అనుభవానికి వస్తే యోగం. అది ఎవరిస్తారు? ఆయన ఇవ్వాలి, నువ్వు తెచ్చుకోను. అందుకే నాయన అంతా నేనే అంతా నేనే చెప్తుంటే నువ్వు చెప్తున్నావు కనుక వినాలి అన్నాడు అర్జును. అంటే డౌట్ అన్నమాట, చూపిస్తాను. చూపిస్తానంటే చూసే కన్ను ఎవరు? మరి అది ఆయనేగా. విశ్వరూపంత భగవంతుడు అయితే చూసే కన్ను కూడా ఆయనైతే నువ్వేం చూస్తున్నావు? అంటే నీకున్న ఈ చూపు సరిపోదు, చూపు మార్చుతానన్నాడు. ఇక్కడ చాలా చూడండి ఏమన్నాడు అక్కడ, దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన దృష్టిని ఇస్తున్నాను, అప్పుడు అంతా నేనేం తెలుసుకుంటావు. విశ్వరూపం అంటే ఇదేనండి. మీకు ఒక్క మాట, ప్రపంచం మొత్తం మీద అన్ని ఫిలాసఫీస్ తిరగవేయండి, అన్ని రిలీజియన్స్ చూడండి, విశ్వరూపం అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఈ గ్రేట్నెస్ అది విశ్వమంతా భగవంతుడిగా చూడటమే విశ్వరూపం, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. విశ్వమంతా భగవంతుడు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఒక కెరటం లేచి అనుకుందిట, సముద్రం అంతా ఎంత నీరో అని కెరటం లేచి అనుకుంది. మన కెరటంలో ఉన్నది ఏంటి? అదే నీరు. ఇది అర్థం చేసుకో. కనుక సముద్రం అంతా ఎంత నీరో అని కెరటం అనుకుంటే ద్వైతం, సముద్రంలో కెరటంలో కూడా ఉన్నది అదే నీరు అనుకుంటే అద్వైతం. తెలిపింది ఇక్కడ ఆ ఎరుక కలిగించుకోమంటున్నాడు. ఇక్కడ అంతా నేనే తెలుసుకో, అంతా నేను తెలుసుకోవడం విశ్వరూప సందర్శనం. అందుకే స్వామి ఇక్కడ చేసింది ఏంటంటే, నీకు నేను ఇప్పుడే విశ్వరూపం చూపిస్తాను, ఎలాగో ఉందో కొంచెం కాస్ట్యూమ్ రూపంలో కలిగిస్తాను, మేకప్ చేసుకొస్తాను, వెళ్ళలేదు. ఇక్కడ కృష్ణుడు తన రూపు మార్చుకోలేదు, అర్జునుడు చూపు మార్చాడు తెలుసుకోండి. అంటే నలుగు విశ్వరూపుడే, తన అర్జునుడు హ్యూమన్ బీయింగ్ గా తన శరీర పరిధిలో చూడలేకపోతున్నాడు అని యోగిక్ ప్లేన్లోకి తీసుకెళ్ళిపోయాడు కృష్ణుడు. యోగిక్ ప్లేన్లోకి వెళ్ళి చూస్తే విశ్వరూప భగవంతుడు తెలుస్తుంది. ఆ ప్లేన్ నీకు రాలేనప్పుడు విచారంతో తెలుసుకో, ఆ ప్లేన్ ఆయన అనుగ్రహిస్తాడు. ఇది గ్రహించమని చెప్పాడు. కనుక సారాంశంగా ఒక్క మాట చెప్తున్నాను ఆయన విను, యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యక్త్యా సిద్ధిం విందతి మానవ. 18వ అధ్యాయంలో ఈ శ్లోకం భగవద్గీత సారాంశం. యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం, ఎవరి వలన ఈ ప్రపంచమంతా పుట్టి పెరుగుతుందో, ఎవరి వలన ఈ ప్రపంచమంతా వ్యాపింపబడిందో, అంటే ఎవరి ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచాన్ని నడుపుతున్నాడో, ఆయనను స్వకర్మణ తన ధర్మముతో అభ్యర్చ అర్చించి సిద్ధిని పొందది మానవ, మానవుడు సిద్ధిని పొందుతున్నాడు చెప్పేసి. ఇందులో మీకు ఒక్క మాట అడుగుతాను, కృష్ణుడు విష్ణువు శివుడు రాముడు అనబడేటువంటివి ఏమైనా ఉన్నాయా? ఎవరి వల్ల సృష్టి స్థిరలు జరుగుతున్నాయో వాడిని అన్నారు. యూనివర్సల్ అపీల్ భగవద్గీతకు మాత్రమే ఉంది. సృష్టి స్థితి చేసే పరమాత్మ అక్కడే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ వాడి గురించి చెప్తున్నాడు. ఆయనే అవతారం వచ్చాడు కనుక అక్కడక్కడ మా అనవచ్చు. మామన్న ప్రతిసారి అర్థం ఏంటంటే అహం, ప్రతి వాళ్ళు అహం రూపంలో ఉన్న పరమాత్మ నేను చెప్పడం దానికి అర్థం చేసుకుంటున్నా. అందుకే భగవద్గీత శివభక్తులు చదువుకోవచ్చు, విష్ణు భక్తులు చదువుకోవచ్చు, రామభక్తులు చదువుకోవచ్చు. ఇది అర్థం చేసుకోవాల్సింది. సృష్టి స్థితి రైలు ఎవరి వల్ల జరుగుతున్నాయో, ఎవడు ప్రపంచమంతా వ్యాపించున్నాడో ఆ పరమాత్మను నీ కర్మతో అర్చించి సిద్ధిని పొందు. మూడు చెప్పాడు, నీ ధర్మముతో అర్చించి సిద్ధిని పొందు. నీ ధర్మముతో అన్నప్పుడు కర్మయోగము, అర్చించి అంటే భక్తి యోగము, సిద్ధి పొందు అంటే జ్ఞానయోగము. మూడు కలిసే ఉంటాయి, మూడు విడివిడిగా ఉండవు. ఈ మూడు కలిసే ఉంటాయి. ఒక్క శ్లోకంలో మొత్తం అన్ని యోగాలు సంబంధించాడు. అంటే మీరు రొట్టె తినడానికి సిద్ధపడ్డారు, గోధుమ రొట్టె. గోధుమ రొట్టె అంటే గోధుమ పిండేగా, అది మోక్షానికి జ్ఞానమే కావాలి.
ఆకలి తీరడానికి గోధుమ పిండే కావాలి, అవునా లేదా? ఇక్కడ గోధుమ పిండి తినండి, గొంతుకు అడ్డంపుడు పలమారి నానా యాగి అవుతుంది, అవునా లేదా? అప్పుడు ఆ గోధుమ పిండి దేంతో కలుపుతారు? నీళ్లతో కలుపుతారు, మెత్తబడుతుంది కదా, లేకపోతే డ్రైగా ఉంటుంది. నీరు కలపడం వల్ల మెత్తగా అయింది, అవునా లేదా? అప్పుడు దాన్ని ఏం చేయాలి? నిప్పుల్లో కాల్చాలి, అప్పుడు తినాలి. అర్థమైంది కదా? ఆకలి ఏది తెచ్చింది? నిప్ప, నీర, గోధుమ పిండి. గోధుమ పిండే కానీ గోధుమ పిండి మీరు తినేటట్టు చేసేది ఈ రెండు, అవునా లేదా? జ్ఞానం గోధుమ పిండి, భక్తి నీరు, కర్మ మంట తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఆ మూడింటిని అంత అద్భుతంగా సమన్వయం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత నిత్య జీవితానికి పనిపిస్తుందా లేదా? రావాలంటే మళ్ళీ మొదలెడతాడేమో. ఇప్పుడు మీ జీవితమే నిత్యం కదా, నిత్యం ఇలా జీవిస్తే వాడు తప్పకుండా తనలో పరమాత్మను తెలుసుకోగలడు, తానే పరమాత్మనని తెలుసుకోగలడు. భగవద్గీత సారాంశాన్ని పలికింపజేసిన కృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కారం చేస్తూ సస్తి మొత్తం రెండు రోజుల్లో సనాతన ధర్మ సారాంశాన్ని, కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గాల గురించి చెప్పే అవకాశం మనకి కల్పించబడింది. మనందరం నిమిత్త మాత్రం కావాలని ఒకడు అడుగుతాడు, చెప్తాను ఒకడు అంటాడు, చెప్పించేవాడు ఒకడు ధరింపజేయాలనుకున్నప్పుడు ఈ పని చేస్తాడని ఇప్పుడు సారాంశం తెలియదు. కనుక పరమాత్మ అనుగ్రహం వల్ల మనం ఈ షార్లెట్లో రెండు రోజులు ధర్మాన్ని మనం చెప్పుకుని ధరించిపోయాం. ఈ అవకాశాన్ని మనం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా సంపూర్ణ అమెరికా కార్యక్రమంలో ఇది ఒక రెండు రోజుల కార్యక్రమం, మొత్తం 2 నెలల 10 రోజుల కార్యక్రమంలో రెండు రోజులు ఇక్కడ ఉన్నాం. మొత్తం 2 నెలల 10 రోజుల కార్యక్రమం సరిగ్గా జరగాలి అంటే బాధ్యతలు ఇవన్నీ చూసుకున్న వాళ్ళు ఉండాలి కదా. ఒక యువకుడైనటువంటి డాక్టర్ ఇవన్నీ కోరుకున్నారు. కాలిఫోర్నియాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిజంచాలి గారు, వారికి ముందు కృతజ్ఞత చెప్పాలి. నేను కృష్ణ పరమాత్మ అనుగ్రహం వారికి లభించుదాక అని కోరుకుంటున్నాను. అది ఇక్కడ ఈ కార్యక్రమం కావాలి అని పూర్వకుడు కృషి చేసినటువంటి వ్యక్తి కొత్త రఘు గారు, వారి శ్రీమతి జ్యోతి గారు. వారి జ్యోతి నేను చెప్పాలి అభినందన. ఎందుకంటే రఘు గారు ఏదో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలుసు. అది ఎప్పటి నుంచో నా సీడీలు వింటూ అభిమానం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నా హృదయం తెలుసు. తాను ఏ విధంగా అయితే గ్రహించానో తన వారు కూడా అలాగే గ్రహించాలనేటువంటి ప్రేమతో ఆయన కార్యక్రమానికి ముందుకొస్తే మేమంతా ఉన్నామంటూ ఇక్కడ ఎంతరో అభిమానులకు తోడుగా అందించారు. అందులో కామేశ్వరి చంద్రశేఖర్ గారు దంపతులు, అదేవిధంగా రామకృష్ణ గారు, ఇలా ఎందరెందరూ నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. నేను షార్లెట్లో కూడా ఎందరో ఆత్మీయుని సంపాదించుకుని వెళుతున్నాను. అయితే ఈ ధర్మం 2 రోజుల్లో వింటేనే మనకి చాలా విషయాలు తెలిసాయి. శ్రవణం తర్వాత మననం కావాలి. మననానికి పనికొచ్చేటట్టుగా ఇదివరకు అనేక చోట్ల చెప్పిన ప్రవచనాలు సుమారు 80 పైన సబ్జెక్ట్స్ ధ్వనిముద్రికలుగా అంటే MP3లుగా ఆడియోస్గా వచ్చాయి. చాలా వాటిని ఎంతో వ్యయప్రయాసలు ఓర్చి రఘు గారు హైదరాబాద్ తెప్పించారు, మీకోసం అక్కడ పెట్టారు. అందులో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చాలా ఉన్నాయి. అదేవిధంగా పుస్తకాలు ఉన్నాయి. నెల నెల ఇంకా మీకు సమాచారం తెలియడం కోసమని ఋషిపీఠం అనే పేరుతో ఒక పత్రిక వస్తుంది. ఇది 16-17 ఏళ్ళై నిరాఘాటంగా వస్తున్నటువంటి పత్రిక. దీని ద్వారా ఋషులిచ్చిన జ్ఞానాన్ని మేము అనేక మంది పెద్దల చేత రాయించిస్తున్నాం ప్రతి నెల. అది మీ గుమ్మంలోకి వస్తుంది. అది పుస్తకంగా తెప్పించుకోవాలంటే ఒక విధమైనటువంటి చందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాపీగా మీరు తీసుకోవడానికి ఒక విధమైన పద్ధతి ఏర్పాటు చేశారు. భారతదేశంలోని మిత్రులకు కానీ పెద్దలకు కానీ జీవిత సభ్యత్వం కట్టడానికి కూడా ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. అంతా నా ఏర్పాటు కాదు, అమెరికాలో మిత్రులు చేసినటువంటి ఏర్పాటు. మీరు ఒక్కసారి చెప్పండి అన్నారు కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ ఋషిపీఠం అనేది పీఠము కాదు, నేను పీఠాధిపతిని కాదు. ఈ మాట పలుతాలంలో పలుమార్లు చెప్తూనే ఉంటాం. ఋషిపీఠం అంటే నా దృష్టిలో భారతదేశం. భారతదేశం ఋషుల పీఠం. వాళ్ళు ఇచ్చిన జ్ఞానం అందించాలనే తాపత్రయంతో అనేక భూమికల్లో మేము చేస్తున్నాం. ఒకటి పుస్తకం అంటే పత్రిక, పుస్తకాల ప్రచురణ, విష్ణు శాస్త్ర భాష్యం, అలాగే యేషధర్మ సనాతన అనే పేరుతో మన సనాతన ధర్మం గురించి నేటి తరానికి తెలియజేసే ఒక పుస్తకం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ట్రూత్ అనే పుస్తకంగా కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా అనేక సీడీలు దొరుకుతున్నాయి. వీటన్నిటితో పాటు శివశక్తుల మీద రచించిన 1000 సంకీర్తనాన్ని ఈ మధ్య సీడీలుగా తీసుకొస్తున్నాం. అందులో బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లాది సోదరులు మొదలైన వారు గానం చేసిన 11 సీడీల సంపుటి అతి తక్కువ ధరకు అందించే ఏర్పాటు ఇక్కడ చేశారు. వాటిని మీరు స్వీకరించవచ్చు. ఇంకా మిగిలిన కీర్తనలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఒక ఫ్రీ ఈమెయిల్ న్యూస్ లెటర్ ఒకటి ఉన్నది,
ఆర్షవాణి అనే పేరుతో అది ఇక్కడ చికాగో నుంచి నడపబడుతున్నటువంటిది. దాంతో మీరు కనెక్ట్ కావచ్చు. దాన్ని చేయవలసిందల్లా మీరు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. దీనితో నేను వచ్చి వెళ్ళాననుకోకుండా మనం కలిసి సనాతన ధర్మాన్ని తెలుసుకుంటూ మరింత వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. ఇదేది నాదని ఏది లేదు, మన అందరిది ఒకటి. మన సనాతన ధర్మం, మన దేశ సంస్కృతి, దానికి మనం వారసులం. అది మనం నిలబెట్టుకుని తర్వాత తరాలకు తీసుకువెళ్ళడానికి ఇప్పుడు చెప్పిన వాళ్ళకన్నింటితో మీరు కనెక్ట్ కావచ్చు. ఆ పద్ధతులు అక్కడ ఉన్నాయి. మీకు కావలసిన సీడీలు మీరు తీసుకోవడమే కాకుండా ఇతరులకు కానుకలుగా వివిధ సందర్భాల్లో వీటినే ఇస్తే అందుకుని పారేసే బుక్కేల కంటే ఎప్పుడైనా విను బాగుపడేటటువంటి జ్ఞానం మీరు ఇచ్చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ. అలాంటి అవకాశం ఋషిపీఠం కల్పిస్తుంది. ఇంత చెప్పుతున్న కారణం మరొకటి, ఋషిపీఠం ద్వారా అమ్ముడైన సీడీలు కానీ, పుస్తకాలు కానీ, పత్రికలు కానీ, వాటి వల్ల ఒక్క పైసా కూడా వ్యక్తుల కోసం వెళ్ళబడుతుంది. ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ధార్మిక సంస్థకు చేరుతాయి. దాని ద్వారా పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం, వేద పరిరక్షణ, గో పరిరక్షణ, మహాత్ముడికి సత్కారం, అదేవిధంగా ఆయుర్వేదం లాంటి ప్రాచీన ఋషి విద్యను వ్యాప్తి చేయడం ఇవి చేస్తూ ఉన్నారు. కనుక మీరు కొనే సీడీ డబ్బు చాలు ఋషిపీఠానికి, వేరే డొనేషన్స్ ఏమి ఆశించడం లేదు ఋషిపీఠం. ఆ విధంగా మీరు ఋషిపీఠంతో కనెక్ట్ కావచ్చు. ఇక ఏ పద్ధతుల్లో ఏం చేయాలనేది నాకంటే ఇక్కడ నిర్వాహకులు బాగా చెప్పగలరు. స్వస్తి. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి జయ.